కొద్ది విరామం ఇవ్వవలసిందిగా కళాకారుల మిత్రులను కోరుతున్నాను. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అభినవ సర్దార్ పటేల్ అమిత్ షా గారి నాయకత్వం. మిత్రులారా, మన యొక్క ఆదిలాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే శ్రీ రమేష్ రాథోడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. భారత్ మాతాకి జై ఉన్న వాళ్ళందరం జై లేపాల. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ నాయకత్వం, అమిత్ షా నాయకత్వం, బండి సంజయ్ నాయకత్వం. ఈరోజు నిర్మల్లో అమిత్ షా గారి కార్యక్రమానికి విచ్చేసిన మన తెలంగాణకు న్యాయం తెలుసుకున్న ఉద్దేశంతో సాధించుకుంటే ఈరోజు ఈ తెలంగాణలో కేసీఆర్ ఎన్నో సార్లు ఎన్నో వాగ్దానాలు చేశారు. దళితుడికి ముఖ్యమంత్రి చేస్తా కాపలికి ముఖ్యంగా ఉంటారని చెప్పారు. ఏమన్నారు? దళితుడికి ముఖ్యమంత్రి చేస్తా, నేను మాత్రం కాపలి చుక్కగా ఉంటాను, నా బిడ్డ కొడుకు అమెరికాలోనే ఉంటారన్నారు. తెలిసినా దళితుడికి ఉప ముఖ్యమంత్రి అన్నారు. ఈరోజు ఇచ్చిన ఇద్దరు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చేశారు. పిల్లలకు చంద్రబాబు ఎన్టీ ఉద్యోగం అన్నారు. ఏ ఒక్కరికి ఉద్యోగం రాలే, ఆయన ఇంట్లో మాత్రం అందరికీ ఉద్యోగం వచ్చింది. ఒకవేళ అవకాశం వస్తే ముసలమ్మ కూడా ఒక ఉద్యోగం ఇచ్చినట్టున్నారు. ఈరోజు మనం ఒకటి ఆలోచించాలా, మీ ఉద్యోగం ఎక్కడ పోయింది, మీ ఉద్యోగ గురించి ఎక్కడ పోయింది? ఏదమ్మా ఈ చిన్న ఇంట్లో ఏం పడుకుంటారు, డబ్బులు పెట్టి చూపిస్తున్నారు. ఎవరికైనా డబ్బులు పెట్టి చూపించినా కేంద్ర ప్రభుత్వం 3 లక్షలు ఇల్లు ఇస్తే ఇక్కడ డబ్బులు పెట్టి ఒకటి కూడా ఎవరికి అందలే. అందుకని ఎవరికైనా రైతులకు పూర్తి సహకారం కూడా లక్షణాలు మార్పిస్తున్నారు. ఎవరికి ఆయన ఎవరికి కాలే, నిరుద్యోగి రాలే, ఒక్కడికి కూడా పెన్షన్ రాలే. ఆ రోజు ఎన్నికల్లో చెప్పిండు 2000 పెన్షన్ ఇస్తామని, బీజేపీ పార్టీ 2000 పెన్షన్ ఇస్తామని చెప్తే ఈయన కూడా 2000 పొందాలన్నారు. పోతే గెలవగానే ఇంట్లో ఇద్దరికుంటే ఒకరి పెన్షన్ కట్. ఇక్కడ మా సోదరులు వచ్చారు, మత్తులా సోదరులకు అయితే ఎస్టీలో కలుపుతా అన్నారు, ఏమో జాతులకు ఎస్టీలో కలుపుతా అన్నారు. ఈ రోజు వరకు ప్రభుత్వం కూడా కొంపని పరిస్థితి ఈ ప్రభుత్వం. ఈరోజు ఈ గనిల పాలన, దూరల పాలన, ఫాస్ట్ పాలన అంటే బీజేపీ శ్రోణులు
भारी एक्तारो इधे विधा प्रति ग्राम प्रति तलता मंडल में मन पार्टी पड़क चलने बाध्यता मन पैन उधे एंपी कल की चलो अदे विधा राबो रोजना राष्ट्र बंट संजय गायकत् पादयात्र चूं एक् चूस आशंस इक चूस आशंस दीने बटी अर्थं नीति मैं पालना निजाइती पालना एवरना उ नरेंद्र मोदी जी इक अवीति पालना अक्रम पालना दंड दोचुक देवल पालना केसीआर कुट पालन वास्तव का मी अंदर नागेज मन को मत अदृश्य मरी अवकाश मन दरी मन के होंशाख मंत्री अमित षा जी वो मैं वो मन उत्साह दिखाई वारी नायकत् तपक वारी उम्मीद हईदराबाद पद पद सीट गिफ्ट अवसर उदर्भंगे जय श्रीराम भारत माता की श्री रमेश राठौर गारी धन्यवाद माजी पार्लमेंट सभ्यु मेधावी श्री रापोल आनंद भास्कर गार भरतमाता वंदनम तेलंगाणा तल्ली वंदनम पोराटालनु प्रोति चेसे गोदावरी तीरंलो भारत देशानिकि कलात्मकमैनटुवंटि कलाकृतुलनु अंदिंचे ई निर्मल क्षेत्रं नुंचि वीर तेलंगाणा चैतन्यानि भारतीय जनता पार्टी एंत सगौरवंगा स्वीकरिस्तुन्नदो व्यक्तिगते रीतिलो कोद्दिसेपट्लो मी समक्षंलो भारतीय जनता पार्टी धुरंधरुलु केंद्र होम शाख मंत्रि अभिनव सरदार पटेल गा తనదైనటువంటి శైలిలో ఘనమైనటువంటి ముద్రతో ముందుకు సాగుతున్నటువంటి మట్టి బిడ్డ నికార్సైనటువంటి కార్యకర్త అమిత్ షా గారు మీ సమక్షంలోకి రానున్నారు. వీరంగన బంధువులారా, అమ్మలారా, అక్కలారా, చెల్లెళ్ళారా, తమ్ముళ్ళారా, అన్నలారా, బంధువులారా, ఈ రోజు సెప్టెంబర్ 17 నిజాం నవాబు అలనాడు పోరి చర్య తర్వాత భారత ఉప ప్రధాని కేంద్ర హోంశాఖ మంత్రి హెలికాప్టర్లు వినిపిస్తా సౌండ్లు వినిపిస్తా ఉంటాయి. మీరు ప్రశాంతంగా కూర్చోండి బంధువులారా. భారత హోంశాఖ మంత్రులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి సమక్షంలో హైదరాబాద్ నిజాం సంస్థానాన్ని విలీనం చేస్తూ నిజాం నవాబు తల వంచిన రోజు, తరతరాల నిజాము బూజు దులిపిన రోజు, తరతరాలుగా సాగిపోయినటువంటి అరాచకానికి చరమగీతం పాడిన రోజు, విముక్తి లభించిన రోజు, విమోచన లభించిన రోజు. దయచేసి అందరూ కూర్చోవాల్సిందిగా మనం చేస్తున్నాం. కూర్చోండి ప్లీజ్.
ఇంకా వేలాది మందిగా తరలి వస్తున్నారు. దయచేసి మీ మీ సీట్లలో కూర్చోండి. మీ ఉత్సాహానికి ధన్యవాదాలు. దయచేసి మీ మీ స్థానాల్లో ఆశీల్లు అయి ఉంటే సజావుగా మన కార్యక్రమాన్ని వీర తెలంగాణ చైతన్యాన్ని వ్యక్తీకరించుకునే వీలవుతుంది. మిత్రులారా, బంధువులారా, అలనాడు సర్దార్ సర్వాయి పాపన్న బహుజన వీర తెలంగాణ బిడ్డ అప్పటి ప్రభువుల పైన దాడి చేసి దండెత్తి గోలకొండ కోటను ఏలినటువంటి చారిత్రక నేపథ్యం నుంచి మొదలుకొంటే 1857 అప్పటికీ కొనసాగుతున్నటువంటి గోండు రాజ్యం ఇదంతా. ఈ గోండు రాజ్యంలో గోండు బిడ్డడు మా నాయకుడు యోధాన యోధుడు రామ్జీ తన నేతృత్వంలో నిర్మించినటువంటి దళం సైన్యం ఆనాటి బ్రిటిష్ పాలకులను తనకు తాబేదారుగా ఉన్నటువంటి నిజాం తత్వాలను గడగడలాడించినటువంటి వాస్తవం చివరికి ఎలా మారింది? 1857 ఏప్రిల్ 9వ తేదీన అదే మహానాయకుడు రామ్జీ మన బిడ్డ, మన మట్టి బిడ్డ, గోండు బిడ్డ, గోండ్వాన సామ్రాజ్యానికి ప్రతీకటువంటి రామ్జీ బ్రిటిష్ పాలకుల కుతంత్రం వారి పోరులో అసువులు బాయడం మాత్రమే కాదు, ఆయనతో పాటుగా 1000కి పైబడినటువంటి యోధులు, గోండు యోధులు, బహుజన యోధులు. మిత్రులారా, గోండు అలంకారాలతో గోండు నృత్యాలు చేయడం కోసం బంధువులు తరలి వస్తా ఉన్నారు. దయచేసి మీరు ఆశీర్వాదం అయి ఉండండి. మీ స్థానాల్లో మీ ఉత్సాహానికి ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాను. దయచేసి మీరు ఓపికతో మీ ఆనందాన్ని వ్యక్తీకరిస్తా ఉన్నారు, చాలా సంతోషం. ఆ రామ్జీ ఇచ్చిన నేపథ్యాన్ని 1948లో జోడే ఘాట్ వద్ద మన బిడ్డడు మన గోండు బిడ్డడు కొమురం భీమ్ ఇచ్చేటువంటి తేజస్సు ఏమిటి, చైతన్యం ఏమిటి, ఈనాడు జరుగుతున్నది ఏమిటి? అందుకే ఈ వేదిక నుంచి భారతీయ జనతా పార్టీ వీర తెలంగాణ ప్రజానీకం సమక్షాన వీర తెలంగాణ ప్రజానీకం తరఫున ఒక వినమ్రమైనటువంటి హెచ్చరిక చేయదలుచుకున్నది. బంధువులారా, మీ అందరూ దయచేసి గమనించండి, రజాకారులకు తెలంగాణ వ్యతిరేకం, రజాకారులకు తెలంగాణ ప్రజానీకం వ్యతిరేకం. రజాకారులుగా ఈనాడు కూడా భావిస్తున్నటువంటి వారికి తెలంగాణ వ్యతిరేకం. వర్తమాన తెలంగాణ ప్రజానీకం కూడా అలనాటి రజాకారు వారసులకు వ్యతిరేకం అనేటువంటిది నినదించేటువంటి పరిస్థితి దాపురిస్తున్నది, వచ్చేసింది. కాబట్టే ఈ 17వ తేదీ వస్తున్నదంటే ఈనాటి వర్తమాన తెలంగాణ రైళ్లు పరిగెడతా ఉంటాయి. ముఖం చూపించే సాహసం లేదు. ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావానికన్నా ముందు వాడుకున్నటువంటి ఈ ఆత్మగౌరవ దినోత్సవం 17వ తేదీ ఈనాడు సాధికారికంగా మహారాష్ట్రలో, కర్ణాటకలో, అలనాటి హైదరాబాద్ నిజాం సంస్థానం పరిధిలో అధికారిక ఉత్సవంగా జాతీయ పతాక ఆవిష్కరణతో ఎంతటి సత్కారాన్ని పొందుతుందో అంతటి తిరస్కారాన్ని ఇంత వీర తెలంగాణ గడ్డ పైన 17వ తేదీ పొందడం అమానుషమని తెలపడం కోసమే మన సమక్షంలోకి సాక్షాత్తు కేంద్ర హోంశాఖ మంత్రులు మన సమక్షంలోకి వస్తా ఉన్నారనేటువంటి వాస్తవాన్ని తెలంగాణ ప్రజానీకం గమనించాలని మనవి చేస్తా ఉన్నాను. ఎన్ని బలిదానాలు, తెలంగాణ వ్యాప్తంగా అడుగడుగున రక్త దర్పణమే. ఎక్కడ చూసినా త్యాగాలే. బైరానిపల్లిలో 118 మందిని 1948 ఆగస్టు 27వ తేదీన చేసినటువంటి అశ్వతర్పణం, వారు చేసినటువంటి రక్త దర్పణం, నిజాం పరోక్ష సైన్యమైనటువంటి రజాకారులు సృష్టించినటువంటి మారణ కాండలో ఒకే రోజు 1948 ఆగస్టు 27వ తేదీన 118 మంది బలిదానం ఎంత సంఖ్యలను సృష్టించిందో దయచేసి గమనించండి. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం కోసం ప్రయత్నించినటువంటి యోధులకు పరకాల క్షేత్రంగా పరకాల గడ్డలో జలియన్ వాళ్ళ బాగును తలపిస్తూ జాతీయ పతాకంతో ఉన్నటువంటి యోధులని 30 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి రజాకార్ అమానుషాత్వాన్ని మనం గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఆ రీతిలో చూసుకుంటే అటు కృష్ణా తీరం నుంచి మొదలుకుంటే ఇటు గోదావరి తీరం వరకు అన్ని నదుల సమక్షంలో ఉన్నటువంటి గలగలా పారేటువంటి సజీవ నదులు ఉన్నటువంటి ఈ వీర తెలంగాణ
ఉద్వేగంతో ఉప్పొంగుతున్నది. అంత మాత్రమే కాదు, ఈనాడు సాగుతున్నటువంటి వర్తమాన పరిపాలన క్రమణం పట్ల, వారి పరిపాలన శైలి పట్ల, వారిలో నెలకొని ఉన్నటువంటి నిరంకుశ భావజాలం పట్ల, వారి పరిపాలనలో నెలకొని ఉన్నటువంటి అవినీతి పట్ల తెలంగాణ ప్రజానీకంలో అసహనం పెరుగుతున్నది. అందుకోసమే భారతీయ జనతా పార్టీ ఎటువంటి పరిస్థితులు అయినా, ఎటువంటి పరిస్థితుల్లో మీ అందరికీ అండగా ఉండడానికి, తెలంగాణకు అండగా నిలవడానికి మేమున్నామని తెలపడం కోసమే ఈనాడు ఇక్కడ ఈ నిర్మల్ సభ. దీని ద్వారా ఆరంభమవుతున్నది పోరాటం. రానున్నటువంటి 2023-2024 విజయ దుందుబి మోగించాల్సినటువంటి అవసరం ఉన్నదని మనవి చేస్తావు. వేదికపైకి వస్తున్నటువంటి నాయకులు మీరు చేస్తున్న అభివాదానికి మీ అందరికి ఇదే ఉత్తేజం, ఇదే ఉత్సాహం కొనసాగాలని కోరుకుంటూ మీ అందరికి మరోసారి శుభాకాంక్షలు, సెప్టెంబర్ 17 శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. భరతమాత వందనం, తెలంగాణ తల్లి వందనం. వేదిక మీద ఉన్న పెద్దలు, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ పెద్దలు తరుణ్ సుగ్ గారు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీని లాతు దండి, ఎడమకాలుతోటి లాతు దండి, ఇవాళ మన భారతీయ జనతా పార్టీలో వచ్చి ఆత్మగౌరవ పోరాటం చేస్తున్న, హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఆత్మగౌరవ పోరాటం చేస్తున్న ఈటల రాజేందర్ గారు, అదేవిధంగా మిత్రులు అరవింద్ గారు, ప్రేమేందర్ గారు, వేదికల్లో ఉన్న మిగతా పెద్దలందరికీ పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి మీరందరూ కూడా ఏం చేసి సెప్టెంబర్ 17 మన తెలంగాణకు విమోచన కలిగిన దినం ఇవ్వాలి. మనమందరము 1947 కాకుండా 13 తర్వాత కళాకారులందరినీ కూడా ఉంచి నిజాం ఏదైతుందో, ఇవాళ కేసీఆర్ గారు ఏ విధంగా పోయి ఢిల్లీలో అందరికీ మొక్కుతున్నాడో, ఏ విధంగా ఇట్లా వంగి మొక్కుతున్నాడో, అదే విధంగా మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి మొక్కిన నిజాము మన తెలంగాణ, మనకి ఇచ్చిన దినము మన స్వాతంత్ర దినం అని చెప్పి అందరినీ తెలియజేసుకుంటున్నా. తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ మన ఇంటి మీద జాతీయ జెండా ఎగిరేసే దినం ఇవాళ మన దినం అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఈ నిరుద్యోగ పాలన మళ్ళొక్కసారి నిజాము పాలన మీరందరూ చూసుకున్నారు. గత 7.5 నుంచి మనం ఆనాడు నిజాంను తడిపికొడితే, మల్లయ్యలో ఒక నిజాం పుట్టిన సంగతి మీ అందరికి తెలిసిందే. ఇవాళ కొత్త నిజాం ఎవరు? కేసీఆర్. ఆ నిజాంను తడిపికొట్టడానికి ఇవాళ మల్లక హోంమంత్రి అమిత్ షా ఏదైతే ఇవాళ మన నిర్మల్కి వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. దీంతో కేసీఆర్ కు దడ పుట్టుకొస్తుంది. ఆల్రెడీ దడ పుట్టి దళంతో ఇవాళ అయిపోయిందిరా ఇక నా రాజ్యం సంగతి. ఆనాడు నా రాజ్యం ఎట్లయితే పడిపోయిందో, ఇవాళ నా రాజ్యం పడిపోతుందని చెప్పి బాణసి మొత్తం గైరాజ్యం పడుతుందని చెప్పి మీ అందరినీ నేను తెలియజేస్తున్నా. ఇవాళ మన ఈటల రాజేందర్ గారు ఒక ఫైనాన్స్ మంత్రిగా ఉంటూ, ఒక హెల్త్ మినిస్టర్ గా ఉంటూ ఆయన చేసిన సేవలన్నింటినీ కూడా ఆయన మర్చిపోయి ఇవాళ ఆయనను బర్తరఫ్ చేసింది. ఇవాళ హుజూరాబాద్ ప్రజలందరూ కూడా ఏమంటున్నారంటే, మా ఈటల రాజేందర్ నువ్వు బర్తరఫ్ చేస్తావా, నిన్ను మేము సీఎం కుర్చీకి వెళ్ళి బత్తరం చేస్తామని చెప్తున్నారు. మీరందరూ కూడా వస్తారా హుజూరాబాద్? కొత్త మండలంతా చేయతండి అందరం హుజూరాబాద్ పోదాం, ఈటల రాజేందర్ని గెలిపిద్దాం, ఆత్మ గౌరవం ఏదైతున్నదో ఆయన దాన్ని నిలబెడదామని చెప్పి ఇవాళ హుజూరాబాద్ చెప్తున్నది.
తెలంగాణ ప్రజలందరూ కూడా ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ ఏ విధంగా దీనికి వచ్చిండ్రో ఇదే 2 లక్షల మంది ఎవరైతే ఇలా మీటింగ్ వచ్చిండ్రో ఈ 2 లక్షల మంది కార్యకర్తలు కూడా రేపు హుజూరాబాద్ మీటింగ్ లకు వచ్చి హుజూరాబాద్ గ్రామ గ్రామానికి వచ్చి హుజూరాబాద్ కడప కొచ్చేదేతుందో మీరందరూ కూడా మన రేపు పొద్దున ఈటల రాజేందర్ని కూడా గెలిచి రావాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చేందుకు అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి భారత్ మాతాకి. చేతులున్న వాళ్ళు మాత్రమే ఎత్తండి, చేతులు లేని వాళ్ళు ఎత్తొద్దు. భారత్ మాతాకి భారత్ మాతాకి. దయచేసి నా పక్కనున్న యొక్క నైదిక పైకి జిల్లా అధ్యక్షులు జిల్లా ఇన్ఛార్జీలు ఈ యొక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు మరి మాజీ శాసనసభ్యులు వారందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. వారిని ఆశీర్వాదాలు కావాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇప్పుడు మన యొక్క రాష్ట్ర అధ్యక్షులు ఎవరి పేరు వెంటే టీఆర్ఎస్ యొక్క గుండెల్లో గుబులు పలుకుతున్నదో మన బండి సంజయ్ గారు కొద్దిసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. వేలాదిగా ఇంకా పొలాల నుంచి కూడా తరలి వస్తున్న యొక్క మన అడవి బిడ్డలకు మన కార్యకర్తలకు మన యొక్క అభిమానులు ప్రజలందరికీ స్వాగతం సుస్వాగతం. మన మాజీ శాసన మండలి చైర్మన్ శ్రీ స్వామి గౌడ్ గారిని కొద్దిసేపు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. భారత్ మాతా కీ. జితనే లోగ్ యాం పర్ जितने नव युवक यहां पर आचे आए दयचे मन अड़वी बिडल गुस्साड़ी नृत्य प्रदर्शिस्ट कलाकार ग्रउंड को रात वार लड़ी अगर मन कैसे जितने लोग यहां पर यंग नव युवक आए हैं भारत के नौजवानों तेलंगाना के नौजवानों कितने लोग अपन आए उतने आवाज तो आना चाहिए ना. भारत माता की जय श्री राम. अरे बोलो 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 जय श्री राम. मित्रुलारा ई रोजु मनम इक्कड इलांटि వ్యక్తిని చూడబోతున్నామంటే ఆయన పేరు చెప్తేనే తీవ్రవాద గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి. ఆయన పేరు చెప్తేనే బార్డర్ దాటడానికి జంకుతారు సైనికులు. అలాంటి వ్యక్తి ఈరోజు మన ముందుకు రాబోతున్నారు. వారే అభినవ మరొక్క సర్దార్ ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశం పట్ల ఉన్నటువంటి భావాన్ని ఈ దేశ గౌరవాన్ని కాపాడడానికి భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకున్న సంగతి మీకు తెలుసు. అందుకే మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి. వెంకటేశి నాది బాగానే ఉందన్నా. ఈ భారతదేశంలో మన పైన కట్టుకట్టినటువంటి విదేశీ కుట్రవాదులు తీవ్రవాదులు దాడి చేసినప్పుడు మన ఎయిర్పోర్ట్ ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు అందరికన్నా మొట్టమొదలు బాధపడ్డది ఎవరే అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయులు హిందూ సైనికులు. మన మీదకి వచ్చి దాడి చేసినటువంటి వారి మీద చర్య ఎలా తీసుకోవాలి ఏం చేయాలని చెప్పి ఈనాడున్నటువంటి మన పెద్దలు హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు
నాకైతే ఎల్ఈడి కెమెరాలు బాగుంది. వీళ్ళందరూ కూడా నిద్ర లేని రాత్రులు గడిపారు. మూడు రాత్రులు ఆలోచించిన తర్వాత వారికి ఒక అవకాశం. ఎటువంటి పరిస్థితులైనా మనం బార్డర్ దాటిపోయే తీవ్రవాదులను అంతమొందించాలని నిర్ణయం చేశారు మిస్టర్ అమిత్ షా గారు. ఆశ్చర్యం మిత్రులారా, మూడో కంటికి తెలియదు, ఎవరి తాతకు తెలియదు, బార్డర్ దాటిపోయారు. బార్డర్ అవతల ఉన్న తీవ్రవాదులను ఏరిపారేసి మన బార్డర్ ఒక్కొచ్చేదాకా కూడా ఇంటి పత్తలేదు. అది అమిత్ షా వ్యూహం అంటే. అందుకే అమిత్ షా గారంటేనే తీవ్రవాదుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అందుకే మిత్రులారా, ఈరోజు అలాంటి అమిత్ షా గారు ఇక్కడికి రాబోతున్నారు. ప్రత్యేకంగా ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? ఆనాడు తీవ్రవాద భావాలు కలిగినటువంటి రజాకర్ మూమెంట్ ఈ తెలంగాణ ప్రాంతాన్ని తీవ్రవాదుల్లో చేతుల్లోకి పోయి హిందువులందరినీ ఊచకోత కోస్తూ ఉంటే ఆదిలాబాద్ ప్రాంతంలో నిమ ప్రాంతంలో ఉన్నటువంటి గొండులందరూ కూడా ఆదివాసులందరూ కూడా అడవి బిడ్డలందరూ కూడా ఆ రోజు పోరాటం చేశారు. ఆ పోరాటంలో గొండు సహచరులను పట్టుకొని రాంజీ సహచరులను పట్టుకొని మీ దగ్గరనే మన పక్కనే ఉన్నటువంటి ఒక మర్రి చెట్టుకు ఉరిదీశారు. 1000 మందిని, ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు, 1000 మంది సహచరులను గొండులను ఉరిదీసిన ఘటన మన నిర్మల్లో జరిగింది. కానీ ఎక్కడ చరిత్రలో ఉండదు. అలాంటి ఉరిదీసినటువంటి ఈ ప్రాంతాన్ని ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏమాత్రం ఆలస్యం చేసినా హిందువులు ఊచకోతకు గురవుతున్నారని చెప్పి ఎవరికి తెలియకుండా 17వ తేదీ నాడు బేగంపేటలో దిగి నిజాం గారు లొంగిపోయినటువంటి ఘటన మనమంతా చూశాం. అందుకే మిత్రులారా, ఈరోజు ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఘటనలు మనం దృష్టిలో పెట్టుకుంటే ఆనాడు ఏ విధంగానైతే కేంద్ర ప్రభుత్వానికి సర్దార్ వల్లభాయ్ పటేల్కు తల వంచి ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పారో, మరొక్కసారి అలాంటి పరిపాలన జరుగుతున్న క్రమంలో కూడా ఈరోజు మరొక అభినవ సర్దార్ అమిత్ షా గారు మన దగ్గరకు వచ్చున్నారు. కాబట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి యువకులతోటి యువ సైన్యంతో నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆ రోజు జరిగినటువంటి ఘటనలు దృష్టిలో పెట్టుకొని మరొక్కసారి ఆ విధంగా జరగకుండా భారతీయ జనతా పార్టీ సమైక్యంగా మారుతోంది. దానికి ఇక్కడ ఉన్న ఒక్కొక్క సైనికుడు రేపు హుజూరాబాద్ బయలుదేరి ఒక్కొక్క సైనికుడు తన యొక్క విధి నిర్వహించి ఆయన గుణపాఠం చెప్పాలే. ఈటల రాజేందర్ గారిని అవతల డిపాజిట్ దక్కకుండా గెలిపించుకునే పరిస్థితి తీసుకురావాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి హిందూ మిత్రులను కోరుతా ఉన్నాను. మిత్రులారా, 17వ సెప్టెంబర్ మనకు స్వాతంత్రం వచ్చింది. 17వ సెప్టెంబర్ జెండా ఎగురవేయడానికి భయం దేనికి? ఎవరిని చూసి భయపడుతున్నారు? ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. 17th సెప్టెంబర్ జెండా ఎగరేయడానికి భయపడతారు, రోయింగాస్ గురించి మాట్లాడడానికి భయపడతారు. బండి సంజయ్ గారు భాగ్యలక్ష్మి టెంపుల్ మిత్రులారా చార్మినార్లో గణేష్ చవితి నాడు తప్ప ఇంకొక నాడు కాషాయం జెండా ఎగరనివ్వరు. అలాంటి అడ్డలో భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర బండి సంజయ్ గారు జెండా ఎగరవేసి రోహింగ్యాస్ గురించి మాట్లాడారు. అది బండి సంజయ్ అంటే గుండె ధైర్యం ఉన్న బిడ్డ. ఈరోజు రోహింగ్యాస్ గురించి మాట్లాడితే ప్రభుత్వం భయపడుతుంది, వణికిపోతుంది. కాబట్టి మిత్రులారా, ఈరోజు మనమందరం కూడా భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడి ప్రతి ఒక్కరూ మన యొక్క విద్యుత్ కర్మాన్ని నిర్వహించాలని చెప్పి మిమ్మల్ని నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. ఈరోజు మన యొక్క భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి సైనికులతో పాటుగా భారతీయ సైనికుల సేవలను మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. బార్డర్ మీద ప్రాణాలు కోల్పోతున్నటువంటి మన సైనికులను మనం గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే మీకు తెలుసు, ఈరోజు సైన్యంలో
మంచు కుప్పల్లో పనిచేసినటువంటి సైనికులు మంచు గడ్డలు మీద పడిపోతే ఎవరు కూడా ఏ సైనికుడు కూడా అమ్మ అని అనలే. భారత్ మాతకి జై అన్నాడు, ప్రాణాలు వదిలిపెట్టిండు. అందుకే ఈరోజు ఒక్క భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకా ఎవరు కూడా ఈ భారతదేశానికి జై కొట్టరు. అందుకే మనమందరం మరొకసారి భారత్ మాతకి, భారత్ మాతకి వందే మాతరం. మిత్రులారా, వందే మాతరం నినాదాన్ని భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకోటి చెయ్యరు. కాబట్టి గట్టిగా సమాధానం చెప్పాలి, వందే మాతరం. వందే వందే వందే. మిత్రులారా, ఇప్పుడు మన దగ్గరికి ఒక ఉక్కు మనిషి, ఒక దృఢ నిశ్చయం కలిగినటువంటి వాడు మన దగ్గరికి వేదిక మీద రాబోతున్నారు. వారే మిస్టర్ అమిత్ షా. అమిత్ షాజీ గారికి మన ప్రత్యేకంగా 5 నిమిషాల వరకు ఆగకుండా చప్పట్లతోటి నినాదాలతోటి వారికి వెల్కమ్ చెప్పవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ముఖ్య అతిథి అమిత్ షా గారు వచ్చే యొక్క సమయం ఆసన్నమవుతున్నది. మన రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ గారు, మన కేంద్ర మంత్రివర్యులు, ఇతర పెద్దలు కూడా త్వరలో మన యొక్క ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు స్వయం బాబురావు గారు కొద్దిసేపట్లో రాబోతున్నారు. మరి మన యొక్క అడవి బిడ్డలు ఆదిలాబాద్ సోదరులు ప్రదర్శిస్తున్న యొక్క ఈ నృత్యానికి వారందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన కళాకారులు, నాగేశ్వరరావు బృందం, ప్రజా సంగ్రామ యాత్ర వాలంటీర్
కార్యక్రమమే దాదాపు 20 రోజులు నడుస్తున్నాయి ఒక మన మిత్రులందరూ వచ్చేస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం ఎవరైతే విఐపీ పాస్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి త్వరగా మీ కుర్చీలు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం లేదంటే మిగతా వాళ్ళు ఆ యొక్క స్థానాలకు మరి ఆహ్వానించవలసి వస్తుంది దయచేసి ఎవరైతే పాస్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి వెంటనే కూర్చోవలసిందిగా కోరుతున్నాం మన ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సోదరులారా తెలంగాణ యొక్క చరిత్రలో సెప్టెంబర్ 17 అనేది సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు అని చెప్పని నేను పెట్టుకుంటా ఉన్నా ఒక ఒక సందర్భంలో భారతదేశం మొత్తానికి ఆగస్టు 17న స్వాతంత్రం వస్తే ఆనాటి భారతదేశంలో ఉన్నటువంటి జిల్లాలను కాశ్మీర్ ఈ యొక్క నిజాం సంస్థానము ఈ మూడు కూడా భారతదేశంలో అంతర్భాగం కావడం కొరకు కొంత జాప్యం చేసినటువంటి ఒక యత్నం ఆ సమయం సందర్భంలో ఆనాటి హోంమంత్రి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ భారతదేశంలో అంతర్భాగం కావాలని కాశ్మీర్ యొక్క హరి సింగ్ ని కోరితే భారతదేశంలో కలిపారు మరి అదే విధంగా జిందాగఢ్ యొక్క రాజును కలిపితే ఆయన భారతదేశంలో కలిపాడు కానీ ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి నిజాం భారతదేశంలో కలపకుండా ఇక్కడ ఉన్నటువంటి యొక్క యంత్రాంగంతో పాకిస్తాన్ తో మంత్రాలు జరుపుతూ యుఎన్ఓతో చర్చలు జరుపుతూ ఏ రకంగా ప్రత్యేకంగా ఉండాలనేటువంటి విషయాన్ని ప్రకటన చేశాం చేయడం జరిగింది వెంటనే ప్రారంభం కాబట్టి హుజూరాబాద్
అది హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ యొక్క బీజేపీ యొక్క తెలుగు పోటాలు చెప్పని పేర్కొంటూ అది తెలంగాణ ముఖ చిత్రమే మారబోతోందని చెప్పని నేను పేర్కొంటూ ముగిస్తున్నాను. భారత మాతాకి జై. వేలాదిగా తరలి వస్తున్న ప్రజలకు కార్యకర్తలకు విజ్ఞప్తి, ఇక్కడ రైట్ సైడ్ ఖాళీగా ఉన్న యొక్క కుర్చీలను కూడా స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. వెనుక ఇంకా అనేక మంది వస్తువులు, దయచేసి పోలీసు వారికి మహిళల కోసం కేటాయించిన మొదటి గ్యాలరీ తప్పితే ఆ వెనుక గ్యాలరీకి అవకాశం కల్పించవలసిందిగా నేను సవినయంగా మనవి చేస్తున్నాను. భారత్ మాతాకి. మన యొక్క ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు శ్రీ పాయల్ శంకర్ గారు మీరు రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని చేపట్టినటువంటి ఈ సభా వేదిక మీద పెద్దలకు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వివిధ జిల్లాల నాయకులకు అందరికీ కూడా పేరు పేర నాయక నమస్కారాలు. ఎంత గొప్పగా చెప్పిండో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రోజు ఉద్యమ సమయంలో. తెలంగాణ ఆత్మగౌరవ దినోత్సవం, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17వ తారీఖు నాడు ఎందుకు అధికారికంగా నిర్వహించలేరని చాలా గొప్పగా మాట్లాడినటువంటి ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రోజు గొప్పగా మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ఏమైనా అర్థమైతలేదు. ఆ రోజు ఏమని చెప్పిండో, పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర అధికారికంగా నిర్వహిస్తుందని, ఇటు పక్కన ఉన్నటువంటి కర్ణాటక అధికారికంగా నిర్వహిస్తుందని ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఏం మేధావులు, తెలంగాణ వాళ్ళు, తెలంగాణ ప్రజలంతా కూడా ముక్త కంఠంతో 7 సంవత్సరాలు జరుగుతున్నా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి వినపడతలేదు. ఈ బహిరంగ సభ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడైనా నీ తీరు మార్చుకో. కేవలం ఇద్దరు వ్యక్తుల్ని తృప్తిపరచడానికి అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం పార్టీని తృప్తిపరచడానికి తెలంగాణ ప్రజలందరినీ కూడా అవమానపరుస్తా ఉన్నాం. ఇప్పటికే నీకు కొంచెం సమయం ఇస్తా ఉన్నా. నీ బుద్ధికి మార్చుకోవాలని జరిగి పరిస్థితులలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి. రేపు 2022 ఎన్నికలు వచ్చినా, 23 ఎన్నికలు వచ్చినా ఈ రాష్ట్రంలో భారతదేశంతో పాటు అధికారంలోకి రావడం ఖాయం. అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం. ఇప్పుడైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మనసు మారాలి. ఈ రోజు తెలంగాణ సాధించుకున్నది ఎంఐఎం పార్టీ కొరకు కాదు, అక్బరుద్దీన్ ఓవైసీ కొరకు కాదు, అసదుద్దీన్ ఓవైసీ కొరకు కాదు, తెలంగాణ ప్రజల కొరకు తెలంగాణ తెచ్చుకున్నాం. ఇప్పుడైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బుద్ధి మార్చుకొని 17 తారీఖును తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తారని మరొకసారి డిమాండ్ చేస్తూ తెలియజేసుకుంటున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి. పాయల్ శంకర్ గారు ధన్యవాదాలు. మన యొక్క కొంగులేటి సుధాకర్ రెడ్డి గారు, మన యొక్క కరీంనగర్ తమిళనాడు సహ ప్రభారి గారు వచ్చారు. వారిని కేవలం 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అయితే తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జు అమర ప్యారాభాయి డైనమిక్ లీడర్ ఫ్రమ్ అమృత్సర్ శ్రీ తరుణ్ సుర్జీ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వచ్చినటువంటి సోదరులు, సోదరీమణులు, పాత్రికేయ మిత్రులందరికీ వినాయక చవితి నవరాత్ర శుభాకాంక్షలు. ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు మనందరికీ మీకు, ముఖ్యంగా మా ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన రోజు వారికి విశ్వ ప్రియ నాయకుడిగా, గ్లోబల్ లీడర్గా అత్యంతమైన విశ్వాసంతో, అకుంఠితమైన దీక్షతో భారతదేశాన్ని ఆత్మ నిర్భర భారత వైపు తీసుకుపోతూ అటు పాకిస్తాన్ చైనా గుండెల్లో, టెర్రరిస్ట్ గుండెల్లో నిద్రపోతున్నటువంటి నరేంద్ర మోడీ గారికి వారికి పూర్తిగా ఆశీస్సులు ఇస్తారని ఆ భగవంతుని కోరుకుంటూ, ఆదిలాబాద్ చుట్టుపక్కల ఈ నిర్మల్ చుట్టుపక్కల ఉంటున్నటువంటి అనేక మంది ప్రజలు, గిరిజనులు, వారసులు, దళితులు, బలైన వర్గాలు, రైతులు, మైనారిటీలు, అందరి పది భారతీయ జనతా పార్టీ, మనందరి పార్టీ, మీ అందరి పార్టీ, సబ్కా సాత్ సబ్కా వికాస్,
సబ్కా విశ్వాస్ అనే నినాదంతో ముందుకు పోతూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అచంచలమైన విశ్వాసంతో ఈ రోజు బ్రహ్మాండంగా మరి మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తో భారతదేశాన్ని ముందుకు తీసుకుపోతుంటే ఈ రాష్ట్రంలో తెరాస పరిపాలన మరి తెలంగాణ రాష్ట్ర సమితి పరిపాలన కల్వకుంట్లానే కల్వకుంట కుటుంబం యొక్క గ్రహణం బట్టి గ్రహణం పీడిస్తున్న సందర్భంలో మన రాష్ట్ర అధ్యక్షులు నిచ్చినప్పటికై ప్రజా సంగ్రామ యాత్ర చేస్తుంటే చూసి ఓరవరు లేక అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ మ్యాన్ఫీల్ కై ఓటుకు నోటైనా దీన్ని కూడా ఖరీదు చేసుకుని గజ్వల్లో మీటింగ్ పెట్టే కార్యక్రమం ఎవరొచ్చినా బీజేపీ రావద్దని నన్ను నేను తిట్టనని ఒకంతో పార్టీ పెట్టించి కాంగ్రెస్ పార్టీతో మ్యాన్ఫీల్ కై పోలీసు సోదరులు మనవి వెనక నిలబడినటువంటి సోదరు సోదరి మనల్ని ముందుకు రావాల్సిందిగా ఇంటి పక్కన ఖాళీ చేయనున్నాయి కుర్తోగా వేలాది మంది ఇంకా వస్తున్నారు ముందుకు రండి తరుణ్ జీ గారు చెప్తున్నారు దయా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి నాకు రెండే నిమిషాల నుంచి మా సోదరుడు ప్రేమ సోదరుడు ఏదేమైనా ఈ రోజు ఎక్కడా కూడా నిజాం ప్రబంధ హస్తాల నుండి ముక్కు మనిషి అయినటువంటి సర్దార్ పటేల్ లెఫ్ట్ సైడ్ పోలీస్ సోదరులు దయచేసి వాళ్ళ పర్మిట్ చేయండి మీరు రాకూడదు మీరు దయచేసి సహకరించండి ఈ రోజు సర్దార్ పటేల్ గారు త్వరలో నిజాం యొక్క ప్రబంధ హస్తాల నుంచి తెలంగాణని హైదరాబాద్ ని విముక్తి చేసినటువంటి పరిస్థితిలో అధికారిక ఎన్నికల ముందు అరుణ మీద కూర్చోబెట్టి పెరుగన్నం పెడుతున్నటువంటి కిలాడి చంద్రశేఖర్ రావు ఈ రోజు తక్కువ తమార కనీకరణ గోకరణతో ఒక పక్క ప్రాణమైన బలైన వర్గాల నుంచి విద్యార్థి ఉద్యమం నుంచి తయారైన ఈటల రాజేంద్ర గారి పైన ఎన్ని అస్త్రాలు ఉపయోగిస్తారో హుజురాబాద్ లో అయినా ధర్మం మన పక్షం ఉంది మరి ఈయన న్యాయం మన పక్షాన ఉంది అలా రెండు నిమిషాలు చెప్పిండు ఇప్పుడు ముగ్గురు మాట్లాడారు నేను మాట్లాడాలి ఇది అప్పీల్ చేయకపోవాలి ఏదేమైనా ఇలా చిత్రాలు చెప్తున్నారు అందరు చెప్తున్నారు దయచేసి రండి ముందుకి ఈ రోజు ఇలాంటి చంద్రశేఖర రావు కుటుంబ పరిపాలన తప్ప ఇది ప్రజా తెలంగాణ కాదు వెయ్యి వెయ్యి ఓడాలను మరి చెప్పే సాక్ష్యం ఇలా మరి కొమరం భీము లాంటి అనేక మంది వ్యక్తులు అనేక మంది త్యాగదారులు తెలంగాణ కొరకు 1214 మంది అమరవీరులు త్యాగ ఫలితమే ఇలా తెలంగాణ ఏర్పాటైతే ఇలా ప్రజా తెలంగాణ లేదు అంబేద్కర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా బయట కేసీఆర్ ఆఫ్టర్ కేసీఆర్ ఫర్దర్ కేసీఆర్ అనే రాజ్యాంగంతో పోలీసు రాజ్యం నడుపుతూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పైన కేసులు పెడుతూ పోలీసు పరిపాలన చేస్తున్నటువంటి చంద్రశేఖర రావు కబడ్దార్ వచ్చేది భారతీయ జనతా పార్టీ పరిపాలన మరి గోల్కొండ కిలా పైన గొల్లకొండ కిలా పైన కాషాయ జెండా ఎగరేస్తాం నీ యొక్క మెడలో ఉంచుతాం నీ యొక్క అనేక అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తాం ఇలా అమిత్ షా గారు అభినవ సర్దార్ పటేల్ మన మధ్య రాబోతున్నాడు ఇలా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అమిత్ షా గారి సారథ్యంలో నడ్డా గారి నాయకత్వంలో అనేక మంది ఇలా బ్రహ్మాండంగా జరుగుతున్న సందర్భంలో మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అక్రమ అరాచక అవినీతి కాంట్రాక్టుల పరిపాలన పోవడం కొరకు చేయి చేయి కలపండి పదండి ముందు మరి మంజిల్ అవు బాకీయే మంజిల్ నిల్నా హై విజయ పథకం మనదే ప్రజలు మన పక్షాన ఉంటారు ఇదే స్ఫూర్తితో పని చేసుకుంటూ ముందుకు పోదాం మీ అందరికీ కూడా ఇలా తమిళనాడులో 4 MLAలు తెలుసా పాండిచ్చేరిలో మన ప్రభుత్వం వచ్చింది వచ్చేది కూడా కర్ణాటకతో పాటు తెలంగాణలో మన యొక్క కాషాయ జెండా భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడం ఖాయం నరేంద్ర మోడీ గారి నాయకత్వం అని చెబుతూ ఏదేమైనా ఇచ్చిన అవకాశానికి ప్రేమ్ బాయికి అందరికి కూడా అర్థం చెబుతూ ముగిస్తున్నా జై హింద్ భారత్ మతాంతి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం దయచేసి మహిళలు ఎక్కడ ఉన్నాయి ఇక్కడ రైట్ సైడ్ గ్యాలరీ మహిళలకు ప్రత్యేకంగా కేటాయించిండు కొద్దిసేపు వాళ్ళందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం కొద్దిసేపు చూసిన తర్వాత మిగతా ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయో వాటిని అలవ్ చేస్తాం ఓపిక పట్టండి ఇంకా మన యొక్క అతిథులు మిగతా వాళ్ళు వస్తున్నారు కొద్దిసేపట్లోనే మన యొక్క ముఖ్య అతిథి రాబోతున్నారు డయాస్ పైన ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి మీ స్థానాల్లో కూర్చోగా కోరుతున్నాను ఎవరు కూడా నిలబడద్దు మీ స్థానాల్లో కూర్చోండి ఎవరినైతే ఆహ్వానించిందో వారు మాత్రమే
డయాస్ పైన ఉండాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు మా యొక్క దూపాక శాసనసభ్యులు మరి టీఆర్ఎస్ గట్టి పూర్తి చెప్పి భారతీయ జనతా పార్టీని ఎగరేసిన యొక్క మన రఘునందన్ రావు గారిని మాట్లాడుతున్నా కోరుతున్నాను. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఈరోజు నిర్మల్ ఏర్పాటు చేసినటువంటి ఈ బహిరంగ సభకి కొద్దిసేపట్లో గౌరవనీయులు భారత దేశ హోంశాఖ మంత్రివర్యులు గౌరవనీయులు అమిత్ షా గారు కొద్దిసేపట్లో ఈ సమావేశానికి రాబోతా ఉన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ గౌరవనీయులు కరణ్ చుగారు, వేదిక మీదటువంటి పెద్దలు, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు జితేందర్ రెడ్డి గారు, మోహన్ రావు గారు, రాపూరు ఆనంద భాస్కర్ గారు, శాసనసభ రాజా సింగ్ గారు, తమిళనాడు ఇన్ఛార్జ్ బొమ్మిరెడ్డి సుధాకర్ రెడ్డి గారు, రమేష్ రాథోర్ గారు, ఎన్డీఎస్ఎస్ ప్రభాకర్ గారు, స్వామి గౌడ్ గారు, ఈ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు సోదరి రమాదేవి గారు, వేదిక మీదటువంటి భారతీయ జనతా పార్టీ అతిగత మహారతులకి, యోధాన యోధులందరికీ, మీడియా మిత్రులకి, వివిధ గ్రామాల నుంచి తరలి వచ్చినటువంటి రాణి రుద్రమలకు వారసులైనటువంటి మా తెలంగాణ ఆడపడుచులకి, జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసినటువంటి ఆదివాసీ గోండు ముద్దుబిడ్డలకి, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమాభివందనాలు, తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవ శుభాకాంక్షలు. దేశమంతా ఈరోజు రెండు పండుగల్ని జరుపుకుంటా ఉంటే తెలంగాణ మూడు పర్వదినాన్ని జరుపుకుంటున్నటువంటి రోజు. ఒకటి, ప్రపంచానికి పనిముట్లను పరిచయం చేసి ప్రపంచంలో కార్మికులకి ఒక గొప్ప రోజుగా ఈ రోజును పరిచయం చేసినటువంటి విశ్వకర్మ గారి జయంతి ఈ రోజు కావడంతో పాటు మనందరి ఆదరాభిమానాలు తీరుగున్నటువంటి వ్యక్తి, ప్రపంచాన్ని తన శక్తి యుక్తులతో మెప్పించినటువంటి ఈ దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి జన్మదినం కూడా ఈ రోజే కావడం అనేది నిజంగా సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం, నరేంద్ర మోడీ గారి జన్మదినం, విశ్వకర్మ జయంతి, ఈ మూడు పర్వదినాలు మనకు ఒకటే రోజు కలిసి రావడం అనేది నిజంగా అదృష్టం. తెలంగాణ విమోచన కోసం ఆ రోజు కాసిం రజని సైన్యాన్ని, నిజాం సైన్యాన్ని ఎదుర్కొంటి తెలంగాణ రాష్ట్రం రావాలని, ఈ గడ్డ మీద ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ సంస్కారంలో 3 నెలల జెండా ఎగిరేయడానికి వస్తున్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని నిజాం సైన్యానికి వ్యతిరేకంగా పోరాడి ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన 13 నెలల తర్వాత సెప్టెంబర్ 17, 1948 తెలంగాణ ఈ దేశంలో విలీనమైన రోజు. ఈ రోజు మన స్వతంత్ర దినోత్సవం సందర్భంగా 3 నెలల జెండా ఎగిరేయాలనేది ప్రతి తెలంగాణ ముఖ్యమంత్రి యొక్క ఆకాంక్ష. అది జరగాలని, అది నెరవేరాలని తెలంగాణ ఉద్యమం జరిగిన ఈ రోజులు, ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద నుంచి ఎందుకు తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక తెలంగాణ స్వతంత్ర దినోత్సవమైనటువంటి సెప్టెంబర్ 17 ఎందుకు అధికారికంగా జరిపారని అనేక సందర్భాల్లో నివేదించినటువంటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు. అధికారం వచ్చిన తర్వాత ఏం చెప్తున్నారో ఒకసారి ఆలోచించాలి. సెప్టెంబర్ 17 జరపాల్సిన అవసరం లేదు, జూన్ 2 జరుపుకుంటే చాలని మాట మారుస్తున్నటువంటి చంద్రశేఖర రావు గారికి ఈ వేదిక నుంచి మనం ఒక అప్పీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు నుంచి సెప్టెంబర్ 17 అధికారికంగా జరపాలని, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేంత వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రతి ఏటా సెప్టెంబర్ 17 ఇంతే గొప్పగా నిర్వహిస్తూ వస్తుంది. అయితే తెలంగాణ ఉద్యమం జరిగినటువంటి
పుష్కర కాలంలో అనేక వేదికల మీద మాట్లాడినటువంటి మామ గారి అల్లుడు గారి యువరాజు గారి ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత ఎందుకు సెప్టెంబర్ 17 గురించి మాట్లాడలేదో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి. ఈ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఈ జిల్లా ఆదిలాబాద్ జిల్లా గౌరవ పార్లమెంట్ సభ్యులు సోయం బాబు గౌరవ లాంటి ఒక గౌరవ ముందు బిడ్డ గెలిపించినటువంటి ఘట జన్ కోసం పోరాడినటువంటి కొమరంబిడి పుట్టినటువంటి ఘట రామ్జీ గౌరవ లాంటి అనేక మంది గిరిజన బిడ్డలు తమ హక్కుల కోసం కొట్లాడితే ఎన్నికల సందర్భంలో గిరిజనులకి 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి చంద్రశేఖర్ రావు గారు గిరిజనులకి 12% రిజర్వేషన్ ఇవ్వడానికి మనసు ఒప్పుతలేదు. ఏం ఇస్తారట ఇలా పేపర్లు ఇచ్చిండు. దళితులకి గిరిజనులకి వైన్ షాపులలో రిజర్వేషన్ ఇస్తారట. లేదా మందు దుకాణాలలో తాగు బతుకుతే ఏదైతే అవసరం ఉంటుందో దాంట్లో రిజర్వేషన్ ఇస్తారట. కానీ ఈ ఆదిలాబాద్ గడ్డ నుంచి ఈ నిర్మల్ వేదిక నుంచి జనరల్ జరిగిన నిదానం కోసం నిరోధించినటువంటి కొమరంబి వారసులు రామ్జీ గౌడ్ వారసుల యొక్క చరిత్రను తెలంగాణ పాఠ్య పుస్తకాల్లో పెట్టడానికి చంద్రశేఖర రావు గారికి మన తప్పదు. భారతీయ జనతా పార్టీ పక్షాన భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా గిరిజనులకి 12% రిజర్వేషన్లతో పాటు తెలంగాణ ఉద్యమంలో పోరాడి ఎవరైనటువంటి అనేక మంది తెలంగాణ ఉద్యమకారుల చరిత్రను తెలంగాణ పాఠ్య పుస్తకాల్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తెలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకా వేదిక మీద అనేక మంది పెద్దలు మాట్లాడాల్సింది కాబట్టి నాకు ఇచ్చినటువంటి అవకాశానికి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ వీళ్ళు వాళ్ళు మందు దుకాణాలను కాదు సార్, మాకు రిజర్వేషన్ కావాల్సింది, గిరిజనులకి 12% రిజర్వేషన్ కావాలని చెప్పి ఈ నిర్మల్ వేదిక నుంచి మనమందరం కూడా నినదించాలని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించవలనాక చంద్రశేఖర రావు గారి ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ పోరాటం ఈ యుద్ధం కంటిన్యూస్ గా కొనసాగుతుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలో వచ్చిన వెంటనే సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహిస్తామని చెప్పిన సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి వేదికకు కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు. జై హింద్, జై భారత్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం అన్న పోలేసప్పుడు పాపం తాకపోవాలి. గిరిజనులకి మందు షాపులు కాదు, గిరిజనులకి 12% రిజర్వేషన్ కావాలంటే 24వ తారీఖుకి ప్రారంభమైనటువంటి శాసనసభకి ఇప్పుడే సప్పుడు ఇవ్వడాలి. చెప్పాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం పోతలేదన్న సప్పుడు పైన టార్పాలిన్ కప్పలేదనే గట్టిగా చెప్పుకునే కాదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం గిరిజనులకు 12% రిజర్వేషన్ వేస్తుంది. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వమే జరిపించాలి, జరిపించాలి. ఈ మూడేళ్ల నినాదాలను ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్. సమావేశం సందర్భంగా అనేక సార్లు మాట్లాడినాం, ప్రభుత్వమే స్వయంగా తెలంగాణ విముక్తి దినాన్ని సెప్టెంబర్ 17 అధికారులు నిర్వహించాలని అనేక సార్లు నేనే ప్రస్తావించడం జరిగింది. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ భాగ్యం దొరకకపోవడం ఈ జాతికి ఒక దుర్దినంగా నేను వ్యక్తిగతంగా భావిస్తా ఉన్నా. తప్పకుండా రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది సెప్టెంబర్ 17 అధికారికంగా ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ లేనట్లయితే రాబోయే కాలంలో తెలంగాణ గడ్డమి దగ్గర జెండా కాసే జెండా మాత్రమే. 2023లో భారతీయ జనతా పార్టీ ఈ గడ్డ మీద విజయ జెండని మోపించి ఇక్కడ జెండా ఎగిరేసి గోపాలకొండ జిల్లా మీద జెండా ఎగిరేసి భారత తెలంగాణ విమోచన దినాన్ని తెలంగాణ జాతి విముక్తి దినాన్ని అధికారికంగా
హుజూరాబాద్ నియోజకవర్గంలో అక్కడ ప్రజాస్వామ్యం లేదు, ప్రజాస్వామ్య సాంప్రదాయాలు లేవు, అక్కడ విలువలు లేవు, అక్కడ ఏం జరుగుతుందో నిత్యం మీరంతా కూడా గమనిస్తా ఉన్నారు. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, మీరు ఈ దేశ సార్వభౌమత్వం లోబడి ఈ దేశ రాజ్యాంగ లోబడి పరిపాలించే సత్తా కోల్పోయినప్పుడు తప్పకుండా ప్రజలు సందర్భం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెట్టేలా వస్తుంది. హుజూరాబాద్ దొంగ మీద నీ నియంత్రిత పోకలకి నీ డబ్బుకి నీ మద్యానికి నీ ప్రలోభాలకి తప్పకుండా హుజూరాబాద్ ప్రజానికం గోరిక తీర్థం చెప్పి చేస్తా ఉన్నాను. యావత్ తెలంగాణ ప్రజానికం అంతా కూడా హుజూరాబాద్ లో ఏం జరగబోతా ఉంది, హుజూరాబాద్ లో ప్రజాస్వామ్యం అపహాస్యం కావచ్చు అని చెప్పి ఇవాళ గమనిస్తా ఉన్నారు. కానీ నా హుజూరాబాద్ ప్రజానికానికి ఇప్పటికే యావత్ తెలంగాణ వ్యాప్తమైనటువంటి ఉద్యమకారులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వివిధ ఓడలపడి సంఘాలు కావచ్చు, అందరికందరూ ఒకటే నిర్ణయించుకున్నారు, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా హుజూరాబాద్ ప్రజానికానికి సంఘీభావంగా వస్తాం, ఇంటి గొడవలు వస్తాం, తప్పకుండా గెలిపించుకుంటామని చెప్పి ఇప్పటికే ప్రజల బోలిండు ఇప్పటికే మాట ఇచ్చిండు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని సుస్థిరించాల పరిశ్రమ పార్టీ, భారతీయ జనతా పార్టీ 303 సీట్లతో గొప్పగా పరిశ్రమ పార్టీ, ఈ దేశంలో 18 రాష్ట్రాల్లో పరిపాలిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవన్నీ కూడా హుజూరాబాద్ లో తెలుపునండి. ఈ నియంత్రిత పోకల్లో ఈ అంచనాతలు గమనిస్తా ఉన్నారు. ఇప్పటికే మంత్రి గారికి రిపోర్ట్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా హుజూరాబాద్ గడ్డ మీద కాషాయ జెండా ఏడవని ఖాయం, హుజూరాబాద్ గడ్డ మీద భూమి కట్టు ఏడవని ఖాయం, దీన్ని ఆపగలిగే తప్ప ఈ కేసీఆర్ కాదు చేసమ్మ దిగొచ్చినా కూడా ఈ హుజూరాబాద్ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఆపగలని చెప్పి మనం చేస్తూ మీ అందరూ కూడా రాబోయే కాలంలో వచ్చే ఎన్నికల్లో మీ అందరూ కూడా ఇంటి కోరికలు వచ్చి భారతీయ జనతా పార్టీ గెలుపులో భాగస్వాములు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై బీజేపీ, జై బీజేపీ, భారత్ మాతాకి. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ అరవింద్ కుమార్, అమిత్ షా గారికి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రథసారథి బండి సంజయ్ గారికి కేంద్ర పర్యాటక మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రభారి తరుణ్ చూప్ గారికి వేదిక మీద ఉన్న ఇతర మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రివర్యులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నా భారతీయ జనతా పార్టీ సోదరుల సోదరిమణులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ తెలంగాణ నేల అంటేనే జీవ పౌరుషాల గడ్డ, తెలంగాణ నేల అంటేనే పౌరుషాల జీవగడ్డ, రామదాసుని గోలకొండలో ఖైదీ చేస్తే భక్త రామదాసుల చరిత్రలో నిలబడిపోయింది కానీ భయపడలేదు, దాశరథిని నిజామాబాద్ ఖిల్లా జైల్లో బందీ చేస్తే మహాకవి దాశరథిగా తెలంగాణని
కోటి రత్నాల వీణతోటి మారు మ్రోగించింది కానీ భయపడలే. షోయబుల్లా ఖాన్ని నరికేస్తే 1000 మంది తురుంకాలు కొట్టిండ్రు కానీ తెలంగాణ భయపడలే. చాకలైలమ్మ, కోమరం భీమ్, దొడ్డి కొమరయ్య మహావీరుల రక్తంతో తడిచిన గడ్డయి ఇది. ఇట్లాంటి పోరాటాల గడ్డని నిర్బంధ నీడలో నిరంకుశ పాలన చేయొచ్చు అనుకుంటున్న కేసీఆర్, 76,000 పుస్తకాలు చదువుకున్న కేసీఆర్, జన పుస్తకాలు తిరిగి చరిత్రలో నీ పేజీలు నీ ముందన్నే చెరిగిపోతున్నాయి. అదే రకంగా భారతదేశానికి 15 ఆగస్టు నాడు స్వాతంత్రం వస్తే తెలంగాణకి అసలైన స్వాతంత్రం 17 సెప్టెంబర్ నాడు వచ్చింది. అన్నదమ్ములారా, అక్క చెల్లెళ్ళారా, ప్రపంచంలో ఏదన్నా స్వాతంత్ర ఉద్యమంలో పాలు పంచుకొని తిరిగి వాళ్ళని చూస్తాం, అనేక మంది ఉంటారు. కానీ స్వాతంత్రం వచ్చినాక స్వాతంత్ర దినోత్సవం నాడు పాలు పంచుకోనోడు, వేడుకలలో పాలు పంచుకోనోడు పిలుకోడు ఏడంటాడా ఇక్కడ ఉంటాడు. ఏం పేరు? నిరంకుశ పాలనతోటి నిజాం నిరంకుశత్వాన్ని మరిపించే పాలన చేస్తా ఉన్నాడు. రజాకర్ల అరాచకాలని తమ నిర్బంధంతో మరిపించే పాలన చేస్తా ఉన్నాడు కేసీఆర్. ఆనాడు సర్దార్ పటేల్ కన్ను ఎర్రజేస్తే నిజాం పాలన గతమైపోయింది. రజాకర్ల నేత కాసిం రజీ పాకిస్తాన్ వారిపోయిండు. ఇక ఈనాడు ఈ అభినవ సర్దార్ పటేల్ కన్ను ఎదజేస్తే నువ్వు ఆడిపోతావు కేసీఆర్, నువ్వు ఆడిపోతే ఆడిపోస్తా సువర్ణ పాట యాదవరా. సరే, ఇప్పుడు సమయం ఎక్కువ, పెద్ద అమిత్ షా గారు మాట్లాడాలా, పెద్దలు చాలా మంది మాట్లాడేది కాబట్టి నా ప్రసంగం కట్ చేస్తాను. ఇవాళ చాలా మంచి రోజు, నాకు ప్రత్యేకంగా చాలా సుదినం. ఇవాళ అమిత్ షా గారు తెలంగాణ విమోచన దినంలో పాల్పంచుకోవడానికి ఇక్కడ రావడం ఒకటి, ఇక్కడ నిజామాబాద్ పార్లమెంట్ బూత్ స్థాయి సభ్యుల కోసం అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ ద్వారా వెల్ఫేర్ ఫండ్ లాంచ్ చేయడం కానీ, అదే రకంగా మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోదీ గారి జన్మదినం కానీ, విశ్వకర్మ గారి జన్మదినం కానీ, దాంతో పాటు 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5 సంవత్సరం రాజకీయాలలో ఇవాళ కానీ 2017లో నేను భారతీయ పార్టీ కాబట్టి మరోసారి జనరల్ సెలవు తీసుకుంటూ భారత్ మాతాకి శ్రీ ధర్మపురి అరవింద్ ట్రస్ట్ యొక్క సేవా కార్యక్రమాన్ని గౌరవ హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు దాన్ని ప్రారంభిస్తున్నారు. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం. మన యొక్క ఆదిలాబాద్ ముత్తుబిడ్డ, ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ సోయం బాబురావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు నిర్మల్ జిల్లాలో రామ్జీ గోండుకు నివాళులర్పించడానికి వచ్చిన పెద్దలు, గౌరవనీయులు, కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట అధ్యకుడు బండి సంజయ్ అన్న గారికి, అదేవిధంగా అరవింద్ అన్న గారికి, తరుణ్ సుఖ్ గారికి,
వేదిక మీద పెద్దలందరికీ అందరికీ కూడా మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన బీజేపీ పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మనం ఈ రోజు ఎందుకు ఈ సభ పెట్టుకున్నాము అంటే ఏదైతే తెలంగాణ విమోచన దినాన్ని అధికార పార్టీ టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఆనాడు అధికారికంగా చేస్తానని ప్రకటించడం జరిగింది. కానీ ఆ తెలంగాణ ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ విమోచన దినాన్ని చేయడం లేదు కాబట్టి అందుకోసమే ఈ రోజు మనము ఈ బహిరంగ సభ పెట్టడం జరిగింది. కాబట్టి అది కాకుండా మిగతా విషయాలన్నీ కూడా మిగతా వాళ్ళు చెప్తారు. నేను నా నియోజకవర్గం కాబట్టి నేను నా నియోజకవర్గం వచ్చిన కేంద్ర మంత్రి వర్యులు అమిత్ షా గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే ఆదిలాబాద్ జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న దాదాలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెడుతుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి పోడు వ్యవసాయం చేసుకుంటున్న దాదాలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పట్టాలు ఇచ్చే విధంగా చేయాలని నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదే రకంగా మా ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ వరకు రైల్వే మార్గం లేదు కాబట్టి రైల్వే మార్గం ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా అమిత్ షా గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతోంది. అదే రకంగా ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్పోర్ట్ లేదు కాబట్టి ఎయిర్పోర్ట్ కూడా ఏర్పాటు చేయడానికి మాకు కృషి చేయాలని కూడా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతోంది. అదే రకంగా ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ మంది బీద వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఇల్లు ఉండడానికి ఇల్లు లేవు కాబట్టి మీరు మాకు ప్రత్యేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వమే నేరుగా ఇవ్వాలని వారిని నేను కోరడం జరుగుతుంది. అదే రకంగా ఏదైతే నక్సల్ ప్రభావిత ప్రాంతం ఏదైతే నా నియోజకవర్గంలో దాదాపుగా 300 కోట్లు అమిత్ షా గారు శాంక్షన్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా మా ఆదిలాబాద్ జిల్లా ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదే రకంగా ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ జిల్లాలో కూడా నక్సల్ ప్రభావిత ప్రాంతాలు చాలా ఉన్నాయి కాబట్టి వారికి ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదే రకంగా బైసా పట్టణం ఏదైతే ఉన్నదో బైసా పట్టణంలో హిందువు సోదరుల మీద అనేక సార్లు దాడులు చేస్తున్నారు కాబట్టి ఎవరైతే హిందువుల మీద దాడులు చేస్తున్నారో వాళ్ళ మీద వెంటనే ఏదైతే సిబిసిఐడి పెట్టి ఇంక్వైరీ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టాలని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ నేను ఈ అవకాశం ఇచ్చినందుకు తమరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. బాబురావుజీకి ధన్యవాదాలు. మన కేంద్ర పర్యాటక శాఖ మంత్రులు మరియు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రులైన గౌరవనీయులు కిషన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు శ్రీ అమిత్ షా గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు బాబురావు గారు, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు, రాష్ట ఇన్ఛార్జి తరుణ్ చుగ్ గారు, మురళీధరరావు గారు, డీకే అన్న గారు, వేదిక మీద ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు, మిగతా గౌరవ పెద్దలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నటువంటి సోదరి సోదరిమణులారా, మనకందరికీ తెలుసు దేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే మన తెలంగాణ గడ్డ ఉన్నటువంటి ఈ 33 జిల్లాలకు, అదేవిధంగా మహారాష్ట్రలో ఉన్నటువంటి 5 జిల్లాలకు, కర్ణాటకలో ఉన్నటువంటి 3 జిల్లాలకు ఆ రోజు నిజాం పరిపాలన ఉన్నప్పుడు మనకు 15 ఆగస్టు 1947 స్వాతంత్రము రాలేదు. మనకు 13 నెలల ఆలస్యంగా 1948 సెప్టెంబర్ 17 కు మనకు స్వాతంత్రం వచ్చింది. దేశ ప్రజలందరూ కూడా స్వాతంత్ర ఉత్సవ పండుగ జరుపుకుంటా ఉంటే 3 రంగుల జెండా ఎగరేస్తూ ఉంటే ఈ యొక్క హైదరాబాద్ సంస్థానంలో ఈ తెలంగాణ గడ్డ మీద ఆ రోజు నిజాం యొక్క ప్రైవేట్ ఆర్మీ అయినటువంటి రజాకర్లు అనేక రకాల దౌర్జన్యకాండ కొనసాగించిన విషయం మనం చేస్తున్నాం. ఎవరైతే మాకు స్వాతంత్రం కావాలన్నారో, ఎవరైతే 3 రంగుల జెండా ఎగరాలనుకున్నారో, ఆ రకంగా వేలాది మందిని ఆ రోజు అనేక రకాలుగా అత్యాచారాలు దౌర్జన్యాలు దోపిడీలకు ఈ ఆ రోజు నిజాం యొక్క ప్రైవేట్ ఆర్మీ అయినటువంటి రజాకర్లు గురి చేయడం జరిగింది. ఇదే ఈ యొక్క నిర్మల్ గడ్డ మీద కూడా
వేయి మందిని ఆ రోజు ఉరి తీసినటువంటి చరిత్ర ఈ యొక్క త్యాగాల గడ్డ, ఈ నిర్మల్ గడ్డ. మనకందరికీ తెలుసు, ఆ రోజు ఎవరైతే కాసిం రజీ ఈ యొక్క రజాకర్లకు నేతృత్వం వహించి దౌర్జన్యాలు దోపిడీ చేశాడో, ఆ కాసిం రజీ స్థాపించినటువంటి పార్టీయే మజ్లిస్ పార్టీ. ఆ మజ్లిస్ పార్టీ ఈరోజు ఇక్కడ 17 సెప్టెంబర్ ఉత్సవాలు జరగకుండా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఆ రోజు ఆపడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు కూడా అడ్డుకుంటున్నారు. మనకందరికీ తెలుసు, దేశంలో ఈరోజు మనకు నిజమైనటువంటి స్వాతంత్ర్యం వచ్చినటువంటి ఈ సెప్టెంబర్ 17 కు సంబంధించి ఈరోజు మనమందరం కూడా టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మా 3 రంగుల జెండా ఎగిరినటువంటి గడ్డ మీద ఎందుకు ఈరోజు స్వాతంత్ర ఉత్సవాలు జరుపుకునేటువంటి అధికారం లేదు, తెలంగాణ విమోచన ఉత్సవాలు జరుపుకునేటువంటి అధికారం లేదో ఈరోజు టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించాలి. సోదరులారా, మనకందరికీ తెలుసు ఈ యొక్క నిర్మల్ గడ్డ ఏదైతే ఇక్కడ ఎంఐఎం పార్టీ నాయకుడు అక్బరుద్దీన్ ఒక బహిరంగ సభ చేశాడు, ఇక్కడనే మాట్లాడాడు, దేశానికి వ్యతిరేకంగా పోలీసులను 15 నిమిషాలు విడ్డా వేసుకుంటే ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిమేతర సంగతి చూస్తానన్నటువంటి మాట్లాడినటువంటి దుర్మార్గ నాయకుడు ఇక్కడ నిర్మల్ గడ్డ మీద అపవిత్రం చేశాడు. హిందువులకు వ్యతిరేకంగా, హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా అవమానం చేసినటువంటి చరిత్ర ఈ నిర్మల్ గడ్డ మీద ఎంఐఎం పార్టీ నాయకుడు అక్బరుద్దీన్ మాట్లాడాడు. ఈ రోజు ఈ సభ ద్వారా బాబురావు గారిని గెలిపించడం ద్వారా, అమిత్ షా గారు రాక ద్వారా ఏదైతే అపవిత్రం చేశాడో అక్బరుద్దీన్ ఓవైసీ ఈరోజు పూర్తిగా పవిత్రం చేసేటువంటి కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ ఇదే సెప్టెంబర్ 17 పూనుకున్నదని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు, ఈరోజు మనకందరికీ తెలుసు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, ఈ అవినీతి పాలనకు వ్యతిరేకంగా, ఈ యొక్క దుర్మార్గ పాలన వ్యతిరేకంగా, నియంత పాలనకు వ్యతిరేకంగా ఈరోజు తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. సచివాలయానికి వచ్చేటువంటి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు, ప్రజలతో కలిసే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు, ప్రజలు కలగకుండా ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి పరిపాలన పోవాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆ రకమైనటువంటి ప్రజాస్వామ్య పాలన తెలంగాణలో ఇస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రజలారా, ఆలోచించండి, భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించండి, అమిత్ షా గారిని ఆశీర్వదించండి.
ఇదే నిర్మల్ గడ్డ మీద 1000 మంది రామ్జీ గోండు గారితో పాటు 1000 మందిని ఉరిసొడటి గడ్డ ఈ గడ్డన్న వాళ్ళందరూ పైకెళ్ళి చూస్తున్నారు మన కోసం ఈ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాశాపు జెండా పట్టుకొని కమలపు జెండా పట్టుకొని మా ఆకాంక్షలు నెరవేర్చడానికి మా ఆశయాలు నెరవేర్చడానికి నిర్మల్ గడ్డ మీదకి వచ్చిరు చెప్పి ఆ 1000 మంది వీర యోధులు పై నుంచి చూస్తున్నారన్నా వాళ్ళ కోసం నిలదించాలి మనం వాళ్ళ కోసం గర్జించాలన్న మనం వాళ్ళ కోసం గాండ్రించాలన్న మనం గర్జిద్దామా లేదా గాండ్రిద్దామా లేదా రెడీ కదా అరే ఇక్కడనే బైంసాలో నా పేద ప్రజలను నా యువకులను నా హిందూ సమాజాన్ని ఈ రజాకర్ వారసులు దారుణ మారణ కారణంతో హింస పెడితే ఆ బైంసాకు భరోసా ఇద్దామా లేదా ఒకసారి వచ్చి ఇద్దామా లేదా సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపని చెప్పి భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాలుగా ఉద్యమం చేస్తే మా అమిత్ షా గారి నేతృత్వంలో వారి డైరెక్షన్ లో ఉద్యమం చేస్తే కనీసం 17th సెప్టెంబర్ జరగకుండా ఇలా ప్రగతి భవన్ లో సేద తీరుతున్నా ప్రగతి భవన్ కు మన సౌండ్ వినబడదా లేదా అరే ఎవరికి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపలేడు ఆ దారు స్థలంకు మన సౌండ్ వినబడన లేదా ఇక్కడ సౌండ్ చేస్తే దారు స్థలంలో రిసౌండ్ కావాలి చేద్దామా లేదా రెండు చేతులపై కెత్తాలి భారత్ మాతాకి జై శ్రీరామ్ వందే రామ లక్ష్మణ జానకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ. నేటి కార్యక్రమ ముఖ్య అతిథులు మన అందరి స్ఫూర్తి ప్రదాత అభినవ సర్దార్ పటేల్, మన అందరి హీరో, మనందరి లోపల కార్యకర్త లోపల ధైర్యాన్ని ఉత్సాహాన్ని సాహసాన్ని నింపితే కేంద్ర హోంశాఖ మంత్రులు భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ అమిత్ షా గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ శ్రీ తరుణ్ చూ గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు అక్క డికే అర్ణకే గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మురళీధర గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, అదేవిధంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు సోయం బాబురే గారు, మా సహచర పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు, మాజీ మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారు, వేదికమైనటువంటి పెద్దలందరికీ మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత శాసనసభ్యులు రాజాసింగ్ గారు, రౌడేంద్ర గారు, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రివర్యులు, మాజీ ఎమ్మెల్యేలు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పదాధికారులు, జిల్లాధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జు, సోదర కార్యకర్తలారా, శివాజీ చేతిలో కత్తిరి చూడు, మా అమిత్ షా గారి సత్తా చూడన్న రేంజ్ లో తల తల మెరిసే తలవారు చూడు, నా వీర యోధుల సత్తా చూడన్న రేంజ్ లో తెరేసి మీ అందరు కూడా ఈ నిర్మల్ గడ్డకు నిజంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నా. అద్భుతం, మీ లోపల జోక్ చూస్తుంటే ఇంత సంతోషాన్ని వట్టలేకపోతున్నా. ఈ రోజు పవిత్రమైన దినం, మీ అందరి కూడా తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు. దానితో పాటు మన ప్రియతమ నేత, మనందరి స్ఫూర్తి ప్రదాత నేటి నరేంద్ర మోడీ గారి జన్మదినం. ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నా అందరం ఒక్కసారి లేచిన వాడి నరేంద్ర మోడీ గారికి కరతాల తలవద్ద వాళ్ళకు శుభాకాంక్షలు తెలుసా కోరుతున్నాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, భారత్ మాతాకి. అదేవిధంగా ఇలా విశ్వకర్మ జయంతి, మీ అందరు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. పౌరుషానికి, సాహసానికి,
అడ్డ ఈ నిర్మల్ గడ్డ అనేక బలిదానాలతో ఈ నిర్మల్ గడ్డ మనందరిలో ఒక స్ఫూర్తి నింపినటువంటి నరేంద్ర మోడీ గారి వ్యాఖ్యలను గుర్తిస్తారు గతంలో మాట్లాడారు మనల్ని బానిసలుగా చేసవారు రాసిందే చరిత్ర కాదు ఎన్నో వీర మరణాలు గొప్ప గొప్ప సన్నివేశాలు ఉన్నాయన్నటువంటి మోడీ గారి మాటలు ఈ రోజు మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది రామ్జీ గండ్తో పాటు దాదాపు 1000 మందిని ఈ నిర్మల్ గడ్డ మీద మర్రి చెట్టుకు 1000 మందిని ఉరిదీసినటువంటి దారుణమైన సంఘటన ఆ వీర యోధుల చరిత్రను సమాజానికి చెప్పడానికే భారతీయ జనతా పార్టీ ఈ బహిరంగ సభను ఏర్పాటేసింది అరే పర్గాలో జాతీయ జెండాను చేతులు పట్టుకొని భారత్ మాతకి జై అంటూ వందే మాతర గీతాన్ని ఆలపిస్తూ జాతీయ జెండాను చేతిలో పట్టుకొని వస్తే 23 మంది దేశ భక్తులను నిజాం సైన్యం మర బుల్లెట్ల వర్షంతో ఇలా మరణించిన సందర్భంలో వారి చరిత్రను రాబోయే సమాజానికి అందించడానికే ఈ నిర్మల్ గడ్డ మీద బహిరంగ సభ ఏర్పడేశాం అరే బైరాన్పల్లిలో రజాకరతను కొట్టడానికి ఆ పేద ప్రజలను కాపాడుకోసం యుద్ధం చేస్తే 118 మంది వీర యోధులను ఇలా నిజాం రజాకర్లు మట్టుబెట్ట చరిత్ర రాబోయే తరాలకు అందించడానికే భారతీయ జనతా పార్టీ తెలంగాణ విమోచన సభను మీ అందరికీ చెప్పడానికే ఈ సభను ఏర్పాటు చేస్తాం ఇది భారతీయ జనతా పార్టీ చరిత్రను తెరమరిగేదు చరిత్రను రాబోయే తరాలకు అందించాలన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మేము జరుపుతున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను పరిశీలిస్తున్నా నీ బిజీ షెడ్యూల్ అంది ఈ రోజు తెలంగాణ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటే నువ్వు ప్రగతి భవన్ లో ఉంటావా ఏం బిజీ ఉండాలా కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి జెండా ఎగిరాలే రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పలేదంటే ఇది తెలంగాణ ప్రజలను అవమానించడం కాదా తెలంగాణ సమాజం గుర్తించాలి నేను డిమాండ్ చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని వెంటనే బయటికి రా వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి తీరాల్సిందని చెప్పి ఈ రోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది అధికారంలోకి లేకముందు ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారమైనప్పుడు ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి సవాల్ చేశాడు రోషయ్య గారు మీరు తెలంగాణ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోలేరా మా ఆత్మ గౌరవాలను కాపాడరా కాంగ్రెస్ పార్టీ నేతలారా మంత్రులారా దద్దమ్మలారా బయటికి రండి ప్రభుత్వాన్ని కూల్చండి అని చెప్పి ఆ రోజు సవాల్ చేశాడు ముఖ్యమంత్రి నేను ఇదే అసెంబ్లీలో ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి సర్దార్ పటేల్ అవమానించారు నా సర్దార్ పటేల్ అవమానించిన మూర్ఖులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పటేల్ గిడ్డలని చెప్పి మన పటేల్ అవమానిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు ఎమ్మెల్యేలు వగలబడిన వీరారాలు అసెంబ్లీలో నేను సవాల్ చేస్తున్నా నేను డిమాండ్ చేస్తున్నా టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులను నేను డిమాండ్ చేస్తున్నా టీఆర్ఎస్ పార్టీ మంత్రులను తెలంగాణ స్వాతంత్ర దినోత్సవాన్ని 17 సెప్టెంబర్ ను మీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు జరుపుతున్నాడు వెంటనే మీ లోపల తెలంగాణ రక్తం ప్రవహిస్తే మీరు నిజమైన తెలంగాణ వాదితే రండి బయటకి ఈ ప్రభుత్వాన్ని కూర్చండి ఇలా తెలంగాణ ఉద్యమం కోసం భారతీయ జనతా పార్టీ చేపట్టిన ఈ మహాసంగ్రామంలో ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం మేము చేపడుతున్న ఉద్యమంలో పాల్గొనండి కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చండి అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రం 3 ముక్కలైందన్నారు ఒకటి మహారాష్ట్ర ఒకటి కర్ణాటక ఒకటి తెలంగాణ నిజంగా కర్ణాటక గొప్పలన్నా నిజంగా మహారాష్ట్రాలు గొప్పలన్నా ప్రత్యేక జీవోలు ఇచ్చారు ప్రత్యేక నిధులు ఇచ్చారు ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 3 ముక్కలు చేసిండు ఒక ముక్కను ఓవైసీకి ఇచ్చిండు ఒక ముక్కను కొడుకు ఇచ్చిండు ఇంకో ముక్కను అల్లుడికి ఇచ్చి వాళ్ళ జల్సాలు చేస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు నీరు గార్చే ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాలుగా యుద్దం చేస్తుంది తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపాలని చెప్పి అనేక మంది కార్యకర్తలు లాఠీ దెబ్బతిన్నారు జైళ్ల గ్రహణం పరేడ్ గ్రౌండ్ మీద జెండా ఎగిరేస్తాం కలెక్టరేట్ మీద జెండా ఎగిరేస్తాం తెలంగాణ విమోచన దినోత్సవం అంటేనే ఇలా భారతీయ జనతా పార్టీ కార్యక్రమంగా వాళ్ళందరూ భావిస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సి వస్తుంది పటేల్ త్యాగాన్ని భారతీయ జనతా పార్టీ మర్చిపోదు
నాటి నుంచి నేటి వరకు మొదటి దశ ఉద్యమం మలి దశ ఉద్యమం మొదటి పోరాటంలో అనేక మంది అసలు మార్చారు. నేను ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చెప్తున్నాం, 14 మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆ వీరులను భారతీయ జనతా పార్టీ పట్టుకోదు. మా ప్రభుత్వం అధికారంలో కానీ తప్పకుండా కుటుంబాలు నాలుగుతాం, ఆ కుటుంబాలకు తప్పకుండా పెన్షన్ సౌకర్యం కల్పిస్తాం. ఎవరైతే వీర యోధులరో వాళ్ళను తప్పకుండా ఆదుకుంటామనేటువంటి విషయాన్ని ఈ వేదిక ధరిస్తున్నాం. నా భారతీయ జనతా పార్టీ ఈ మూర్ఖుడి పాలనలో అవినీతి పాలనను, గడిల పాలనను, ఇలా కుటుంబ పాలనను బద్దలు కొట్టడానికి ఇలా ప్రజా సంగ్రామ యాత్ర ఏం చేపడుతున్నా. ప్రజలు తొందర పడుతున్నారు. మా అమిత్ షా గారి ఆశీర్వాదంతో, మోడీ గారి ఆశీర్వాదంతో గల్లి గెల్లదీస్తున్నాం. ప్రజల్లో కూడా చైతన్యం కలిగిస్తున్నాం. ప్రజలు పరిశీలిస్తున్నారు. 17 సెప్టెంబర్ ను నిర్వహించడానికి కేసీఆర్ కున్న అభ్యంతరం ఏందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. అరే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఎంఏ పార్టీ పాల్గొనలే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీ ఎంఏ పార్టీ. నా ధర్మాన్ని కిచ్చపరిచే పార్టీ ఎంఏ పార్టీ. అరే బహింసలో 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 నా తమ్ముళ్ళ మీద, నా అక్కల మీద, నా చెల్లెల మీద జరిపిన దారుణ బాణకరను భారతీయ జనతా పార్టీ మర్చిపోదు. రే పటేల్ లేకుంటే, సర్దార్ పటేల్ లేకుంటే వాళ్ళ తెలంగాణ పాకిస్తాన్ లో కలిసేది. రే సర్దార్ పటేల్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదు. సర్దార్ పటేల్ లేకుంటే ఇలా నువ్వు ముఖ్యమంత్రి అయ్యేవాడి కాదన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. 17 సెప్టెంబర్ ఎందుకు చెప్తలేమని చెప్పడితే ఇవిడ మేధావి చెప్పినట్టు, ఇవిడ మేధావి చెప్పినదా. గతంలో అనేక మంది చచ్చిపోయారు. రామ్జీ గోండ్, కోమరం భీమ్, పటల వేలమ్మ, దొడ్డి కొమరేరా లాంటి అనేక మంది వీరు చంపారు. వాళ్ళ చరిత్ర చెప్తున్నట తెలంగాణలో విధ్వంసాలు జరుగుతాయట. రక్తపు చరిత్ర మనకెందుకు అని చెప్పి ఎవడో మేధావి చెప్పినట. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పు, ఆ మేధావులు రేపు ఈ నిండు బహిరంగ సభలో వాని ఇక్కడనే ఉరేసంటాం. నా వీరుల చరిత్రను, నా వీరుల చరిత్రను, నా సర్దార్ పటేల్ చరిత్రను తెరమరు చేస్తావా నువ్వు? వీరుల చరిత్రను తెరమరు చేస్తావా? జూన్ 2 నేను వ్యతిరేకించాలే. 17 సెప్టెంబర్ ను ఎందుకు చెప్తుండో చెప్పాల్సి వస్తుంది. ఈయనట దేశ ప్రధానైతున్నట. ఇటువంటి మూర్ఖుడు దేశ ప్రధానైతే ఇలా స్వాతంత్ర దినోత్సవాన్ని కూడా మార్చి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన దినోత్సవాన్ని మాత్రమే చెప్తాడు. స్వాతంత్ర వీరుల చరిత్రను తెరమరి చేస్తాడు. కేవలము కేవలము వీరుల చరిత్రను తెరమరి చేసి ఈయన చరిత్రను, ఈయన కుటుంబ చరిత్రను రాబోయే తలకు అందించాలని ఒక కుట్రలో భాగమే 17 సెప్టెంబర్ చెప్తున్నాడు. భారతీయ జనతా పార్టీ పక్కా అధికారంలోకి వస్తాయి. మా అమిత్ షా గారి ఆశీర్వాదంతో పక్కా అధికారంలోకి వస్తాం. నీకు రాజకీయ జీవిత చరిత్ర లేకుండా తప్పకుండా నీకు సమాధి చేస్తాను విషయాన్ని కేసీఆర్ గుర్తుతో నీ అవినీతి సామ్రాజ్యాన్ని, నీ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేలకు పగిలేస్తాం. నీ కుటుంబాన్ని ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి తరిమి పెడతాం. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తలేదు. నా సర్దార్ పటేల్ కించపరిచిన ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తలేదు. పాఠ్యాంశంలో చేస్తాం సర్దార్ పటేల్ చరిత్రను. నీ చరిత్ర కూడా చేస్తాం. నీ చరిత్ర కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క నీచమైన చరిత్ర కూడా తప్పకుండా పాఠ్యాంశాలు చేస్తాం. ఈ నీచుని చరిత్రను రాబోయేతలకు అందించకుంటే ఇలా అలర్ట్, తెలంగాణ ప్రజలను అలర్ట్ చేయకుంటే ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి తెలంగాణ ద్రోహులు ఇంకా ఉద్భవిస్తే తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం కదటి. ఈయన చేసిన తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ చేసిన ద్రోహాన్ని, తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ వంచిన ద్రోహాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఏ విధంగా వంచుడో ఆ విషయాలు కూడా పక్క పాఠ్యాంశాలు చేస్తాం. రాబోయేది తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గొల్లకొండ కిలమీద అమిత్ షా గారి నేతృత్వంలో కాశ్యపు జెండాను రెప్పరెప్పలాడించే అద్భుత సన్నివేశాన్ని మీ అందరికీ చూపించే బాధ్యత మాది బాది. అందుకే సోదరులారా కలిసికట్టుగా ముందు సోదం కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఒక మూర్ఖుడి చేతిలో, ఒక కుటుంబం చేతిలో బంధింది. తెలంగాణ తల్లి రోధిస్తుందన్నా, తెలంగాణ తల్లి బాధపడుతుందన్నా, రండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా, నన్ను బంధ విముక్తురాలు చేయండి. ఈ మూర్ఖుడి చేతిలో బంధే ఉన్న భారత్ మాతాకి జై అంటూ, వందే మాతరం అంటూ, జై శ్రీరామ్ అంటూ గర్జిస్తూ గాంధిస్తూ తరలిరండి అని చెప్పి ఆ తెలంగాణ తల్లి ఆర్తనాదం పెడుతుందన్నా. అందుకే ఈ రోజు 17 సెప్టెంబర్ రోజు మా అభినవ సర్దార్,
మా అందరికీ స్ఫూర్తి పడతా. మా లోపల ధైర్యాన్ని సాసనిస్తే మా అమిత్ షా గారికి రావడం నిజంగా అదృష్టమన్నా. అమిత్ షా గారు, మోడీ గారు, అమిత్ షా గారు లేని భారతదేశాన్ని ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఊహించుకోడన్నా. నాకప్పుడు అనిపిస్తుంది, నాకప్పుడప్పుడు అనిపిస్తుంది, ఒక్కసారి అమిత్ షా గారిని టచ్ చేయాలనిపిస్తుంది, వారి ధైర్యంలోకి రావాలనిపిస్తుంది. నేను మొక్కుకున్నా, నేను దేవుని అమ్మవారిని మొక్కున్నా, మోడీ గారు అమిత్ షా గారి దేశాన్ని ఊహించుకోలేము. ఒకవేళ నిజంగా వయస్సు గిట్ట ట్రాన్స్ఫర్ అయితే నాకు 50 సంవత్సరాలన్నా. ఎవరికైనా ఆ వయస్సు ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటే నా వయస్సును ఆ అమిత్ షా గారికి, మోడీ గారికి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి అమ్మవారిని వేడుకుంటున్నా. అందరూ వారి క్షేమం కోసం కోరుకోవాలన్నా. వారు లేని దేశాన్ని ఊహించుకోలేమన్నా కష్టమన్నా. 370 ఆర్టికల్ ఎవరి వల్ల రద్దవుతుందన్నా? బాంబులతో మోగరిలే, బాంబర్రి బాంబులతో దద్దరిలే, రక్తపు మరుగులు వచ్చిన కాశ్మీర్ అందాల కాశ్మీర్గా, అభివృద్ధి చెందిన కాశ్మీర్గా తీర్చిదిద్దిన గెలత మన అమిత్ షా గారి. 370 ఆర్టికల్ రద్దు చేస్తే గెలత అమిత్ షా గారి. అనేక మంది బలిదాన కోసం వాళ్ళ త్యాగాలను గుర్తించి, కార్యకర్తల త్యాగాలను గుర్తించి 370 ఆర్టికల్ రద్దు చేసిన మహానుభావుడన్నా మన అమిత్ షా గారు. ఒక్కసారి వారికి అందరూ కూడా కరతాలు దొంగతని ఒక భరోసా ఇద్దాం, ఒక భరోసా ఇద్దాం. తెలంగాణ రాష్ట్రంలో మీ నాయకత్వంలో, మీ ఆశీర్వాదంతో తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, ఈ కుటుంబ పాలనను అంతమందిస్తామని చెప్పి ఈ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఈ భారీ బహిరంగ సభకు కష్టపడి పనిచేసినటువంటి జిల్లా అధ్యక్షులకు, మా పార్లమెంట్ సభ్యులు బాబురావు గారికి, కష్టపడి పనిచేసే కార్యకర్తలకు, అశేష ప్రజానికానికి శిరస్సు మంచి వినమ్ర పూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. ధన్యవాదం. సంజయ్ గారికి ధన్యవాదాలు. ఆనాటి సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజామును లొంగ తీసుకుంటే, నేటి అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్ నయా నిజాం యొక్క అహంకారాన్ని అణిచివేయడానికి విచ్చేసిన శ్రీ అమిత్ షా గారిని కేంద్ర హోంశాఖ మంత్రులు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. मेरे साथ बोलिए भारत माता की. मेरे साथ बोलिए भारत माता की. क्यों भाई, आप लोगों की आवाज को क्या हो गया है? 17 सितंबर है, हैदराबाद विमोचन दिन है, ऐसी आवाज में बोलोगे क्या? यहां से हैदराबाद तक और यहां से मराठावाड़ा तक आवाज जानी चाहिए. मेरे साथ दोनों हाथ उठाइए, मुट्ठी भींचे और प्रचंड आवाज से बोलिए भारत माता की, भारत माता की. मंच पर उपस्थित हमारे भारतीय जनता पार्टी के अध्यक्ष, जिनकी प्रजा संग्राम यात्रा में मैं आज यहां पर आया हूं, आगे आइए संजय भाई, ऐसे श्रीमान संजय बंडी जी, मेरे दोस्त, मेरे मित्र और मोदी जी की कैबिनेट में मंत्री श्रीमान जी किशन रेड्डी जी, यहां के लोकप्रिय सांसद श्री अरविंद धर्मपुरी जी, हमारे दूसरे सांसद
श्री स्वयं बापूराव जी, हमारे महामंत्री श्री तरुण चूग जी, तेलंगाना भारतीय जनता पार्टी के वरिष्ठ नेता श्री मुरलीधर राव जी, श्री डीके अरुणा जी, अब जिनको फिर से एक बार जिताना है, ऐसे हमारे राजेंद्र जी आगे आओ। राजेंद्र, अरे आगे आओ भाई, आगे आओ, जोर से ताली बजाइए। श्री सुधाकर रेड्डी जी, श्री जितेंद्र रेड्डी जी, अरुणा जी, हमारे सारे मंच पर बैठे हुए पदाधिकारीगण, और आज इतनी बड़ी संख्या में जहां तक नजर पहुंचती है लोग ही लोग दिखाई रहे हैं, आए हुए तेलंगाना के मेरे प्यारे भाइयों और बहनों को मेरा नमस्कार। सबसे पहले मैं आज आप सभी को हैदराबाद विमोचन दिन का हृदय से शुभकामनाएं देता हूं। आज ही के दिन ये पूरा निजाम के शासन में रहा हुआ क्षेत्र तेलंगाना, बिदर और मराठावाड़ा आज ही के दिन देश के महान सपूत सरदार वल्लभ भाई पटेल के पराक्रम के कारण 13 महीने के बाद आजाद हुआ था। 13 महीने के बाद आजाद हुआ, इसलिए आज का दिन एक महीनों में तेलंगाना के लिए स्वतंत्रता दिन भी माना जाता है। मित्रों, स्वतंत्रता दिन भी माना जाता है, इसलिए मैं आप सभी को हृदय से शुभकामनाएं देना चाहता हूं। मित्रों, आज हमारे प्रिय प्रधानमंत्री सारी दुनिया में लोकप्रिय से लोकप्रिय नेता श्री नरेंद्र मोदी जी का जन्मदिन भी है। 10 तारीख से 7 तारीख से लेकर 17 तारीख तक भारतीय जनता पार्टी इसको सेवा दिन के रूप में भी मना रही है। आज पूरे देश के 130 करोड़ लोग मोदी जी के दीर्घायुष के लिए प्रार्थना करते हैं, उनको अभिनंदन देते हैं। मैं भी आप सबके साथ मिलकर ईश्वर से प्रार्थना करता हूं कि मोदी जी दीर्घायुष हो और देश को दुनिया में सर्वोच्च स्थान पर पहुंचाने में सफल हो। मित्रों, आज विश्वकर्मा दिन भी है। देश और दुनिया के सभी श्रमिक, सभी कारीगर विश्वकर्मा को मानते हैं और भगवान विश्वकर्मा की जयंती के दिन ही उनकी आराधना करते हैं। मैं इसलिए देश भर के सभी लोगों को विश्वकर्मा दिन की भी शुभकामनाएं देना चाहता हूं। मित्रों, आज के दिन ही निजाम की चुंगल से हमारा एक तेलंगाना स्वतंत्र हुआ था। आज के दिन ही सरदार पटेल का प्रख्यात पोलिस एक्शन और पोलो मिशन आज के दिन ही समाप्त हुआ था, और पूरे देश को आजादी मिलने के 13 दिन बाद हमारे तेलंगाना को आजादी मिली थी, 13 महीने बाद। और आज मुझे कहते हुए बहुत हर्ष हो रहा है कि भारतीय जनता पार्टी ने उचित ही निर्णय किया है कि जब भी तेलंगाना में भारतीय जनता पार्टी की सरकार बनेगी, 2024 की बात कर रहा हूं मैं, 2024 में तेलंगाना में भारतीय जनता पार्टी की सरकार बनने वाली है, और तेलंगाना में भारतीय जनता पार्टी की सरकार बनने के बाद हम
17 सितंबर को राज्य के अधिकृत कार्यक्रम करकर हैदराबाद विमोचन दिन को जंग चंग के साथ मनाएंगे। जो डरते हैं वो डरे, भारतीय जनता पार्टी नहीं डरती है मजलिस वालों से, हम नहीं डरते हैं, हम तुष्टीकरण की राजनीति नहीं करते हैं। ये सरदार पटेल के पराक्रम के कारण यहां पर अनेक राष्ट्रभक्त रामोजी गोंड, कोमाराम भीम, स्वामी रामतीर्थ, पंडित नरेंद्र, सुरावरम प्रताप रेड्डी, कवि दशरथी, श्री रंगाचार्य, गोविंद भाई श्रॉफ और नरसिम्हा राव जैसे अनेक देशभक्त के कारण आज के दिन ही साच अर्थ में हमें आजादी मिली थी। मैं एक बात मुख्यमंत्री जी को भी याद कराने आया हूं, मैं गुजरात में था उस वक्त आपका भाषण सुनता था, जब टीआरएस का आंदोलन चलता था, तेलंगाना का आंदोलन चलता था, तब आपने कहा था कि 17 सितंबर को तेलंगाना विमोचन दिन मनाएंगे। माताओं भाइयों बहनों कहा था या नहीं कहा था, जोर से बोले कहा था या नहीं कहा था? भाई मैं आज पूछना चाहता हूं मुख्यमंत्री जी को कि वो आपके वादे का क्या हुआ, क्या हुआ? कर्नाटक मना रहा है, महाराष्ट्र मना रहा है, आपने आज ध्वज वंदन क्यों नहीं करा? किसका डर है बोलो भाई, किसका डर है उनको, किसका डर है? भारतीय जनता पार्टी किसी से नहीं डरती है, एक बार भारतीय जनता पार्टी की सरकार बना दीजिए, ये रजाकारों से मुक्ति लेने वाले दिन के दिन ही हम हमेशा तेलंगाना राज्य का अधिकृत मुक्ति दिन मनाएंगे, अधिकृत मुक्ति दिन मनाएंगे। मित्रों, ये आजादी के लिए निर्मल के भोले भाले आदिवासियों ने पहले अंग्रेजों के खिलाफ और फिर निजाम के खिलाफ बहुत बड़ा संघर्ष किया। सन 57 की क्रांति के शुरुआत में ही इसी इलाके के रामजी गोंड के नेतृत्व में निजाम और अंग्रेजी शासन के खिलाफ संघर्ष किया गया, इनके साथ लड़ाई हुई। जब सब पकड़े गए तो 1860 में निर्मल के एक कस्बे में बरगद के पेड़ पर 1000 लोगों को फांसी पर चढ़ा दिया गया था, 1000 लोगों को। क्या मुख्यमंत्री जी आपको इन लोगों का बलिदान भी याद नहीं है? 1000 लोग, भोले भाले आदिवासी लोग देश की आजादी के लिए फांसी पर चढ़ गए। मैं आपको कहकर जाता हूं, चाहे निर्मल के फांसी पर चढ़ने वाले आदिवासी भाई हो, चाहे निजाम के रजाकारों से मारे गए हुए सारे शहीद निर्दोष नागरिक हो, चाहे संघर्ष करने वाले स्वामी रामतीर्थ के नेतृत्व में संघर्ष करने वाले शहीद हो, उनका बलिदान व्यर्थ नहीं जाएगा। 14 सितंबर को तेलंगाना विमोचन दिन मनकर ही रहेगा, भारतीय जनता पार्टी उसको मनाएगी। मित्रों, आज मोदी जी का जन्मदिन है, मैं आप लोगों को एक समाचार देना चाहता हूं कि आज देश भर में कोरोना के खिलाफ सुरक्षा के लिए एक बहुत बड़ा वैक्सीनेशन, बहुत बड़ा टीकाकरण चल रहा है। दोपहर 3 बजे तक देश में 1 करोड़ से ज्यादा लोगों को टीका दे दिया गया है, और ये रात तक चलने वाला है। आज के दिन ही भारतीय जनता पार्टी ने कई कार्यकर्ताओं ने सेवा के अलग अलग काम किए हैं। अभी 71 भाजपा युवा मोर्चा के कार्यकर्ताओं ने रक्तदान कर अपना रक्त बीमार
लोगों के लिए दान करने का काम किया है। अभी अभी धर्मपुरी ने अपने क्षेत्र के कोरोना से पीड़ित लोगों के लिए एक योजना जाहिर कर उनकी सेवा की आगे बढ़ाने की बात की है। देश भर में ऐसे कई सेवा के कार्य हुए हैं और सभी लोग प्रार्थना कर रहे हैं कि मोदी जी के नेतृत्व में ये देश के गरीब पिछड़े आदिवासी दलित इसके कल्याण का काम इसके कल्याण का यज्ञ ऐसे ही चलता रहे। मित्रों, मोदी जी ने 70 साल की आजादी के बाद इस देश के 60 करोड़ गरीबों के लिए सरकार की दिशा मोड़ कर रख दी। उनको बैंक अकाउंट दिया, घर दिया, उनको शौचालय दिया, घर के अंदर बिजली दी, अब शुद्ध पीने का पानी दे रहे हैं। 5 लाख तक का सभी स्वास्थ्य खर्चा प्रधानमंत्री आयुष्मान भारत योजना के तले नरेंद्र भाई ने देश के गरीबों को किया है। और ये गरीब कल्याण का मोदी जी का यज्ञ सालों साल चलता रहे, इसीलिए आज पूरा देश ईश्वर से प्रार्थना कर रहा है। मित्रों, आज मैं बंदी संजय की प्रजा संग्राम यात्रा में आया हूं। आजादी के वक्त पैदल यात्रा करने वाले हमने देखे थे, मगर आज भी तेलंगाना की जनता की सुखाकारी के लिए ये संग्राम यात्रा लेकर संजय बंदी निकले हैं। ये 5 चरणों में चलने वाली है और हर चरण लगभग 50 से 60 दिन का रहेगा। मेरी दाई और जो लोग इनके साथ यात्रा में पैदल चल रहे हैं वो सभी बैठे हैं, उनको भी मैं शुभकामनाएं देता हूं। और जब ये यात्रा बाकी हैदराबाद पहुंचेगी, 119 विधानसभाओं का दौरा करके पहुंचेगी, मुझे विश्वास है कि 2024 में भारतीय जनता पार्टी की सरकार की नींव डाल कर बाकी। इन्होंने कहा कि प्रजा संग्राम यात्रा, ये संग्राम किस चीज के लिए है? किस चीज के लिए संग्राम है? ये संग्राम है मजलिस के दर तक चलने वाली सरकार के खिलाफ, ये संग्राम है। ये संग्राम है परिवारवाद चलाने वालों के खिलाफ संग्राम। हमारे भाई राजेंद्र तेलंगाना आंदोलन से उनके साथ थे। क्यों भारतीय जनता पार्टी में आए? क्योंकि वहां उनके लिए कोई स्कोप ही नहीं है, वहां एक ही परिवार का शासन चलता है, पिताजी बेटा और बेटी। ये संग्राम मोदी जी के नेतृत्व में पूरे देश भर के अंदर विकास का जो यज्ञ चल रहा है, इससे अब तेलंगाना पिछड़ रहा है, तेलंगाना के गरीबों के लिए संग्राम है। ये संग्राम तेलंगाना के आदिवासियों के लिए संग्राम है। ये संग्राम तेलंगाना के दलितों के लिए संग्राम है। ये संग्राम तेलंगाना की माता और बहनों की सुरक्षा के लिए संग्राम। और मैं आपको बताता हूं, अगर कोई समझता है कि ओबीसी के शरण में जाने से हम बच जाएंगे, तो मैं बताकर जाता हूं, तेलंगाना की जनता आज से जागरूक हो रही है, ओबीसी के शरण में जाकर आप नहीं बच सकते हो, नहीं बच सकते। दिन ब दिन तेलंगाना की जनता भारतीय जनता पार्टी को स्वीकार कर, लोकसभा के चुनाव में 20% से ज्यादा वोट दिए। हमने करीमनगर, नजीमाबाद, आदिलाबाद और सिकंदराबाद 4 सीटें जीती और 3 सीटों पर हम बहुत नजदीक तक आए। मैं बताता हूं आपको, अगले चुनाव में लोकसभा में, अगले चुनाव में लोकसभा में सारी की सारी सीटें मोदी जी की झोली में तेलंगाना। आज हमारे किशन रेड्डी सिकंदराबाद के सांसद यहां पर मंत्री बनकर भी उपस्थित, और बहुत समय के बाद
तेलंगाना को भारतीय जनता पार्टी का कैबिनेट देने का काम नरेंद्र भाई मोदी ने किया। इसके बाद दुबक्का का चुनाव हुआ, भारतीय जनता पार्टी जीती। हैदराबाद नगर निगम का चुनाव हुआ, भारतीय जनता पार्टी ने अपनी सीट मजबूत करी और ओवैसी की मदद लेने की जरूरत पड़ गई ओवैसी की। मगर उन्होंने निसंकोच अनुभव, मैं आज बताना चाहता हूं, कांग्रेस पार्टी पूरे देश भर में खत्म हो रही, पूरे देश में, तेलंगाना में टीआरएस का विकल्प कांग्रेस पार्टी नहीं हो सकती है, नहीं हो सकती। आप मुझे बताओ, अगर कांग्रेस पार्टी विकल्प हो भी जाए, वो क्या मजलिस से, मजलिस के डर से यही करेगी ना? तो ये करें, ये ओबीसी के खिलाफ लड़ सकते हैं क्या? ये रचना और संस्कृति के खिलाफ लड़ सकते हैं क्या? मित्रों, केवल और केवल तेलंगाना का सम्मान भारतीय जनता पार्टी के अलावे कोई उजागर नहीं कर सकता। इसीलिए हमारे भाई संजय पंडित एक संग्राम यात्रा निकल लेकर आए। मित्रों, ये वर्ष भारत के आजादी का 75वां वर्ष और मोदी जी ने भारत की आजादी के 75 वर्ष को देश भर में मनाने का काम किया, शुरुआत की। उसके पीछे उनका उद्देश्य, उसके पीछे उनका उद्देश्य है कि राम जी कौन और कुमाराम भीम जैसे हमारे अनजान योद्धाओं को फिर से हमारी युवा पीढ़ी जाने, पूरा देश जाने। इसलिए आजादी के 75 साल मोदी जी जोर शोर के साथ, आजादी के 75 साल भारत के सांस्कृतिक गौरव को पुनः प्रस्थापित करने के 75 साल, भारत की आजादी का लड़ाई का, भारत की आजादी के संग्राम का गौरव पुनर्जीवित करने के 75 साल की हमारी ये पेशकश। 130 करोड़ लोगों को उनके हक, विकास, विकास पर समान हक मिले, इसके लिए आजादी के 75 साल मनाया जा रहा है। विश्व में भारत का स्थान सिरमौर हो, इसलिए आजादी के 75 साल मनाया गया है। और भारत सुरक्षित है, समृद्ध बने, इसके लिए आजादी के 75 साल मनाया गया। मित्रों, मैं इतना ही कहता हूं कि सरदार पटेल ने तेलंगाना को आजादी 17 सितंबर 1948 को दी, मगर तेलंगाना को सच्ची आजादी तभी मिलेगी जब इस मजलिस की बैसाखी के बगैर की सरकार तेलंगाना होगी। मुझे बताइए आप, अगले चुनाव के अंदर मजलिस की बैसाखी बगैर की सरकार बनाएंगे क्या? जोर से बोलिए, बनाएंगे? पीछे वाले नहीं बोलते, बोलिए बनाएंगे? माताओं, भाइयों और बहनों, मजलिस की बैसाखी बगैर की सरकार केवल और केवल भारतीय जनता पार्टी बना सकती है। तेलंगाना के गरीबों का कल्याण करने वाली सरकार केवल और केवल मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी बना सकती है। और परिवारवाद को मुक्त करने वाली, परिवारवाद से तेलंगाना को मुक्त करने वाली सरकार केवल और केवल भारतीय जनता पार्टी बना सकती है। विश्वास में आया हूं, तब इतना जरूर कहना चाहता हूं कि तेलंगाना के अंदर धर्म के आधार पर एक रिजर्वेशन है, आरक्षण धर्म के आधार पर कभी नहीं होना चाहिए। यह भारतीय जनता पार्टी की नीति है, धर्म के आधार पर दिए गए आरक्षण का हम विरोध करते हैं। ये संविधान सम्मत नहीं है, इसको तुरंत रद्द करना चाहिए। मित्रों, मैं आज यहां आया हूं, तब इतना ही कहना चाहता हूं कि टीआरएस की सरकार को चंद्रशेखर राव की सरकार है, उसका चुनाव समझता है। टीआरएस को
कैसी कार, कैसी गाड़ी तेलंगाना का भला कर सकती है क्या, कर सकती है क्या? मित्रों, मैं आज आपको इतना कहना चाहता हूं कि 1400 से ज्यादा, 370 से ज्यादा युवाओं का जीवन काल पुलिस फायरिंग में हुआ तेलंगाना राज्य में, और 1400 से ज्यादा लोगों ने आत्महत्या की। हमने ऐसे तेलंगाना के लिए याद ये गौरव दिया था, आंदोलन किया था और बलिदान दिया था जो तेलंगाना के गौरव को पुनः प्रस्थापित कर। मैं आज इस ऐतिहासिक दिन पर, हैदराबाद विमोचन दिवस पर, मोदी जी के जन्मदिन पर और विश्वकर्मा दिन पर आप सभी को वादा कर जाता हूं, एक बार भारतीय जनता पार्टी की सरकार बनाइए, हम यहां पर तेलंगाना के गौरव को हमेशा हमेशा के लिए प्रस्थापित करेंगे। आज मैं यहां आया हूं इस वक्त संजय बंडी के नेतृत्व में हमारी सरकार, हमारी संग्राम यात्रा चल रही है और उसे चुनाव तो जब आएगा तब आएगा, मगर 119 के 19 विधानसभाओं में भारतीय जनता पार्टी जन जागृति के लिए आगे बढ़ने वाली है। इसके पहले हमारे भाई राजेंद्र का चुनाव होने वाला है, Jason.